నమస్కారం శివల్లి గారు నమస్తే మా ఎలా ఉన్నారండి ఫైన్ మా థ్యాంక్ యూ మీరు ఉన్నారు బాగున్నారండి థ్యాంక్ యూ సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ అనుకోవాలి యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ డబ్బింగ్ కెరీర్ దాదాపు ఒక ఐదు వందల సినిమాలు ఇంచుమించు మా ఇంచుమించు ఎలా ఉందండి టోటల్ జర్నీ చాలా చాలా బాగుంది మేబీ అది అంతా ఇప్పుడు అంటే గర్వంగా చెప్పగలను ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి మేబీ పాసిబిలిటీ ఉండదేమో ఇన్నేళ్ళు ట్రావెల్ చేసేది సో చాలా చాలా గొప్పగా ఉంది ఇప్పటికీ అదే కొత్తగా నిన్నో మొన్నో వచ్చినట్టే అనిపిస్తుంది తప్ప ఇన్నేళ్ళు అయిపోయింది ఏదో వచ్చింది అని అనిపించదు ఇంకా నేర్చుకోవాలి చాలా అనిపిస్తుంది రీసెంట్ మూవీస్ చూసుకున్నట్లయితే రీసెంట్ అంటే నే ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళ గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా హీరో మదర్స్ హీరోయిన్ మదర్స్ ఇలా మదర్ క్యారెక్టర్స్కి ఎక్కువగా మీరు డబ్బింగ్ చెప్పడం జరిగింది సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ అంటే స్టార్టింగ్లో నాకు తెలుసు హీరోయిన్స్కి కూడా చెప్పుంటారుగా హీరోయిన్స్కి యాక్చువల్లీ నేను నేను ట్రై చేయలే నన్ను ఎవరు ట్రై చేయలేదు యాక్చువల్గా ఫస్ట్ చేయడం చేయడమే నా ఫస్ట్ ఫిలిం వచ్చి పెళ్ళమూరెళ్తే అని ఒక సినిమా వచ్చింది దాంట్లో జ్యోతి గారు యాక్ట్ చేశారు ఆవిడకి చెప్పాను నేను అదేదో ఏదో నేను వేరే పని మీద ఏదో స్టూడియోకి వెళ్తే అక్కడ చూసేదో మామూలుగా ఇన్ఛార్జ్ గారు మిఠాయి చిట్టి గారు అని వారు లేరు బట్ ఆయన ఆ రోజు ఎందుకు అనిపించింది చూసి ఒకసారి నీ వాయిస్ చూస్తానమ్మా అని చెప్పారు అట్లా ఓకే అయిపోయింది మేబీ దానివల్ల ఏమో వాయిస్ అంటే హీరోయిన్స్కి బేసికల్గా ఎట్లా చూస్తారంటే ప్యూర్ తెలుగు అంత ప్రిఫర్ చేయరు ఇప్పుడు మీరు అన్నీ చూస్తే కనుక స్టైలిష్గా మాట్లాడాలి అండ్ వాయిస్లో కూడా ఐదు ఉండాలి నా కంప్లీట్గా ట్రెడిషనల్ అంతా నేను ఫుల్గా తెలుగు ఇంగ్లీష్ లాగా మాట్లాడలేను సో నాకు వచ్చే క్యారెక్టర్స్ అప్పటి నుంచి కూడా అన్ని వదిన అలాగే వచ్చాయన్నమాట సో నాకు కూడా అదే బాగా అనిపించింది అండ్ ఇంకొకటి నేనేం ఆలోచించానంటే హీరోయిన్స్ అంటే కొన్నాళ్ళే చెప్పగలుగుతారు హీరోయిన్స్ అంటే మేబీ ఒక ఐదేళ్ళు పదేళ్ళు చెప్తారేమో బట్ నా నేనే ఆలోచించానంటే నేను క్యారెక్టర్స్ చెప్తాను కాబట్టి ఇప్పుడు నా ఏజ్ నేను స్టార్ట్ చేసిన ఏజ్లో థర్టీ ఇయర్స్కి చెప్పాను తర్వాత ఫార్టీ చెప్పాను ఫిఫ్టీ చెప్పచ్చు సిక్స్టీ చెప్పొచ్చు నా ఇష్టం నేను ఎన్నేళ్ళు అంటే అన్నేళ్ళు చెప్పొచ్చు సో నాకు నేనుగా రిటైర్ అయిపోవాలి తప్ప నన్ను వద్దు అక్కర్లేదని అనే ఆప్షన్ ఉంది తక్కువ మేబీ అంటారేమో కానీ బట్ తక్కువ మాట సో అట్లా అప్పటి నుంచి ఎప్పుడు హీరోయిన్స్కి ఎప్పుడు నేను చెప్పలేదు కానీ అప్పట్లో హీరోయిన్స్ చేసిన వాళ్ళందరికీ దాదాపు చెప్పిన చెప్పాను ఒకప్పటి హీరోయిన్స్ అందరికి ఒకప్పటి హీరోయిన్స్ ఇప్పుడు చెప్తున్నారు ఆ లోటు ఇలా అయిపోయింది అనుకో అదే అయితే ఫస్ట్ మూవీ పెళ్ళమూరెల్తే జ్యోతి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే అందులో కూడా కొంచెం అంటే స్మూత్ గా ఉండదు వాయిస్ కొంచెం రఫ్ ఎలా ఉంటారు అవును అవును అది ఎలా అనిపించింది మీకు ఫస్ట్ మూవీ అలా అంటే ఒక క్యారెక్టర్ కి చెప్పటం ఆర్టిస్ట్ ని కూడా నేను ఆర్టిస్ట్ గా కూడా చేశాను థియేటర్ ఆర్టిస్ట్ యాక్చువల్గా నేను సో యాక్టింగ్ ఎక్స్ప్రెషను ఆర్టిస్ట్ అనేది నాకు ఆల్రెడీ తెలుసు నాకు నాకు వచ్చు ఇలా ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అండ్ వాయిస్ ఏదానికి ఎలా మనం వాడాలి అనేది నాకు ఐడియా ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ చెప్పేటప్పుడు నాకు డబ్బింగ్ కూడా కొత్తగా అనిపించలేదు ఎందుకంటే ఆల్రెడీ నాకు ఆన్ స్క్రీన్ నేను చేసి ఉన్నాను నేను ఆల్రెడీ నా డబ్బింగ్ నేను చెప్పుకొని ఉన్నాను కాబట్టి క్యారెక్టర్ అనేది నాకు ఎక్కువ టైం పట్టలేదు ద థింగ్ ఈజ్ ఆ క్యారెక్టర్కి నా వాయిస్ సెట్ అవుతుందా లేదా అన్నది మెయిన్గా అనిపించింది బట్ లక్కీలీ అప్పుడు అలాగే ఉండేది నా వాయిస్ బేసికల్గా కొంచెం అంత సాఫ్ట్గా కూడా ఏమి మాట్లాడే టైప్ కాదు ఒరిజినల్గా వాయిస్లో డబ్బింగ్ వచ్చినప్పుడు సాఫ్ట్ క్యారెక్టర్ అయితే నేను సాఫ్ట్గా చెప్తాను అదర్వైజ్ కొంచెం అట్లాగే ఉంటుంది దగ్గర దగ్గరగా ఉందనేమో మేబీ వెంటనే ఓకే చేస్తారు అది చాలా అయిపోయింది కాకపోతే ఒక్క సీక్వెన్స్ బాగా గుర్తుంటుంది ఆ వీడ ఎవరు వచ్చినా సరే వీడెవరు అంటే మా అన్నయ్య అంటుంది ఎవరైనా అతని బాయ్ ఫ్రెండ్ యాక్చువల్లీ ఇతను ఎవరు అంటే మా అన్నయ్య వీడెవరంటే నా హస్బెండ్ అంటే వాళ్ళు షాక్ అయిపోతారు సో ఇమ్మీడియట్ గా చెప్తుంది అనమాట సో అది ఒకటి ఏంటి ఈ డబ్బులే వెళ్ళాలి అట్లా ఉంటుంది మాట అది అంత క్లీన్గా గుర్తులేదు బట్ ఆ క్యారెక్టర్ చాలా గుర్తు ఇప్పటికీ అనుకుంటే ఎలా చెప్పానో అప్పుడు ఎప్పుడన్నా సినిమా వస్తే చూసినప్పుడు ఎలా చెప్పాను అప్పుడు అనిపిస్తుంది ఆఫ్టర్ పెళ్ళం మళ్ళీ ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు పెళ్ళం వెళ్తే తర్వాత నేను మళ్ళీ అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ రాలేదు తర్వాత చిన్న చిన్న బిట్సే వచ్చాయి నేను ఎక్స్పెక్ట్ చేసి అప్పటికి నాకు డబ్బింగ్ కావట్లేదు నేను వాళ్ళు ఆయన ఏదో అలా చూసారో వచ్చి వాయిస్ టెస్ట్ చేశారు ఓకే అయిపోయింది కానీ నాకు అసలు డబ్బింగ్ గురించి ఏం ఐడియా లేదు అయితే ఆర్సీఎం రాజు గారని మా సూపర్ సీనియర్ ఆయన ఏంటంటే నేను తెలుగు యూనివర్సిటీలో వాళ్ళకి వాళ్ళ ప్రాజెక్ట్స్కి ఆయన థియేటర్స్ చేశారు అప్పుడు నేను వాళ్ళ ప్రాజెక్ట్స్లో యాక్ట్ చేసేదాన్ని అనమాట సో అట్లాగా ఆయన బాగా తెలుసు ఎప్పుడైతే ఆపర్చునిటీ వచ్చిందో ఆయన నా మెడల్ నుంచి నువ్వు డబ్బింగ్ కార్డ్ తీసుకుంటావా తీసుకోవా నువ్వు తీసుకోవాల్సిందే అంటే నేను అన్నాను అవన్నీ నాకు తెలియదు బాబు నేనేదో యాక్టింగ్ వైపు ఉందాం అనుకుంటున్నా అంటే లేదు లేదు నీకు ఆపర్చునిటీ వచ్చినా రాకపోయినా నువ్వు కార్డ్ తీసుకో నీకు చాలా ఛాన్స్ ఉంది వచ్చేదని చాలా ఫోర్స్ చేశారు ఆయన చేసిన తర్వాత ఇంకా తప్పట్లేదురా బాబు వదిలేలాగా లేరు కానీ అని అని చెప్పేసి కానీ ఐదు వేలు ఉండింది అప్పుడు కార్డు అయితే ఇది అంటే ట్వంటీ ట్వంటీ టూ మా దాదాపు ట్వంటీ టూ థౌజండ్ టూ థౌజండ్లో తీసుకున్నాను నేను అప్పుడు సో ఆయన ఉండి తీసుకోమంటే ఇంక వదిలేలాగా లేరని చెప్పి ఫైవ్ థౌసండ్ ఉండిందప్పుడు నేను అన్నాను ఐదు వేలు నా దగ్గర లేవు నాకు సినిమాలు ఇప్పించి ఆ డబ్బులు మీరు తీసేసుకోండి నేను కట్టలేనని డబ్బులు అన్నాను సో అట్లాగే బ్యాక్ టు బ్యాక్ బిట్ క్యారెక్టర్స్ చెప్పించారు కొన్ని సినిమాలు త్రీ ఫోర్ మూవీస్ వచ్చాయి ఆ మూవీస్ అట్లా డైవర్ట్ చేసి కార్డ్ తీసుకోవడం వరకు అయింది ఆ తర్వాత సిక్స్ మంత్స్ వరకు ఎవరు పిలవరు ఏం డబ్బింగ్ రాదు ఫైవ్ అంటే పెద్ద అమౌంట్ అది అప్పట్లో మాకు చాలా పెద్ద అమౌంట్ నాకు కోపం వచ్చేసి ఆర్సిఎం గారికి ఫోన్ చేసి అసలు కార్డు తీసుకోమని ఇంత ఫోర్స్ చేశారు మీరు నాకు అసలు కార్డు వద్దేమోది ఎవరు పిలవట్లేదు ఈ మాత్రం దానికి నాకు కార్డు ఎందుకు నేను క్యాన్సిల్ చేసేసుకుంటున్నాను లెటర్ కూడా రాసేసాను అని చెప్పి ఫోన్ చేశాను ఆయనకి అయ్యో ఇది ఎక్కడ కూడా అసలు నువ్వు అలా చేయకు తొందరపడకు కావాలంటే నీకు నేను ఐదు వేలు ఇచ్చేస్తాను నువ్వు కార్డు మాత్రం క్యాన్సిల్ చేసేసుకోకు ఉంచు 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 అసలు చంపుకు తిన్నారు అప్పుడు అయితే అసలు నేను ఎన్నిసార్లు అంటాను టుడే వాట్ ఎవర్ నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే మీ వల్లే గురుజీ అంట ఆయన ఆ రోజు ఆపుండకపోతే మేబీ నేను అసలు ఉండేదాన్ని కాదేమో ఆయన అలా అనేసరికి ఇంకా సరే చూద్దాము నేను ఇంకొక నెల రోజులు చూస్తాను అప్పటికే ఆపర్చునిటీస్ రాకపోతే నేను తీసేసుకుంటాను నా డబ్బులు వెనక్కి అని సరే అయితే అలాగే చేయను ఆ టైం అనుకోవడమో ఏమో బ్యాక్ టు బ్యాక్ ఏమైందంటే శ్రావణ మాసం అని ఒక సినిమా వచ్చింది అందులో హరికృష్ణ గారు కృష్ణ గారు విజయ నిర్మల్ గారు భానుప్రియ గారు అందులో భానుప్రియ గారికి చెప్పా అక్కడి నుంచి స్టార్ట్ అయింది అమ్మా ఇంకప్పటి నుంచి నేను ఎప్పుడూ కూడా ఏ బిట్స్ లేదు అన్ని క్యారెక్టర్సే కంటిన్యూస్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని పెద్ద పెద్ద ఆర్టిస్టులు మంచి క్యారెక్టర్స్ ప్రిఫరెన్స్ ఉన్న ఆర్టిస్టులకే చెప్తూ వచ్చాను అలా స్టార్ట్ అయింది అలా స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి మధ్యలో అసలు ఉంటానా లేదా ఉండొద్దు రాంగ్ డెసిషన్ ఏమో నేను యాక్టింగ్ వైపే ఉండాల్సిందేమోనని మళ్ళీ ఇంకో పక్క ఎందుకంటే సీరియల్స్ యాక్ట్ చేశాను అప్పుడు నేను సో సీరియల్స్లో బిజీ కొంచెం బిజీగా ఉండేదాన్ని ఏమైనా ఇటు అన్న తప్పు చేశానా ఏదన్నా ఇటు ఫోకస్ చేయాల్సిందని బట్ డెస్టినీ అట్లా అవ్వలేదు యాక్టింగ్ కంప్లీట్ సైడ్ అయిపోయింది ఇది మెయిన్ ప్రొఫెషన్ అండ్ అలానే ఆర్సీఎం రాజ్ గారు కూడా అసలు ఇప్పటికీ లైక్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ డబ్బింగ్ సైడ్లో ఇన్స్పిరేషనల్ క్యాండిడేట్ ఆయన ఆయన ఎవ్వరు మీరు కొత్త వాళ్ళు ఎవ్వరు వచ్చినా కూడా ఇప్పుడు నేనైతే ఇమీడియట్గా చెప్తా ఎవరు అన్ని ఆపర్చునిటీస్ ఇప్పుడు కొత్త వాళ్ళకి రావేమో మీరు మంచి ఎందుకంటే అప్పట్లో పెద్దగా మేము ఎవ్వరం చదువుకొని మాకు పెద్ద పెద్ద డిగ్రీస్ ఉన్నవాళ్ళం ఎవరం కాదు బట్ ఇప్పుడు వచ్చే పిల్లలు అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు అందరూ ఐటీ వెరీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ నుంచి ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా సెటిల్డ్ వాళ్ళు వస్తున్నారు మంచిగా ఉద్యోగాలు పెట్టుకొని మీరు ఇక్కడికి వచ్చి వస్తుందో లేదో ఆపర్చునిటీ తెలియదు వచ్చిన ఇప్పుడు నేను ఇరవై ఐదు ఏళ్ళు సస్టైన్ అయ్యాను బట్ ఇప్పుడు ఉన్న జా కాంపిటీషన్లో మేబీ వచ్చే వాళ్ళకి మూడు నాలుగేళ్ళు కూడా సస్టైన్ అవ్వలేరేమో బట్ ఏమైపోతుంది వాళ్ళ ఒరిజినల్ కెరీర్ ఏదైతే ఉంటుందో అది స్పాయిల్ అయిపోతుందేమోనని బట్ ఇప్పటికి కూడా ఆర్సీఎం గారు లేదు ఇక్కడ మీకు మీకు ఉంది లైఫ్ మీరు ట్రై చేయండి ఆయన ఎంతో కొత్త వాళ్ళు చాలామంది ఆయన చేతుల మీదుగా వచ్చిన వాళ్ళే చాలా సపోర్ట్ చేస్తారు ఆయన సో ఈ ఈ టైంలో ఆయనకి నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి గురుజీ బికాస్ ఆఫ్ యూ నేను ఇక్కడ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అంటే మూవీస్ అయినా అంటే లేకపోతే మీరు కమర్షియల్ యాడ్స్ వాటికి కూడా యాడ్స్ కూడా చెప్తాను నారాయణ చైతన్య కాదు ఎస్ 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 అంతే అంతే అయి నేను అలా చెప్పలే నాకు నాకు రాదు బేసికల్ అది ఒక ఆర్ట్ అలా చెప్పగలగడం కృష్ణవేణి గారు చెప్తారు అట్లా ఆవిడ ఆవిడ అల్టిమేట్ ఆవిడ అసలు అంత వాయిస్ అలా ఆవిడ ఉండడానికి పిట్టలే సన్నగా ఉంటారు అది ఎలా అరుస్తుంది ఆవిడ నేనే ఇంత పర్సనాలిటీ పెట్టుకుని అరవలేను అది ఒక ఆర్ట్ అది ఉండాలి మా చెప్పగలిగే అది రావాలి బట్ నాకు లేదు అది బట్ కమర్షియల్ యాడ్స్ చెప్తాను చాలా ఏవి ఆశీర్వాద్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఆ యాడ్స్ చెప్తాను సో అయితే అలా యాడ్స్ కూడా చాలా మటుకు చెప్పారు అయితే చాలా చాలా చెప్పాను దాదాపు ఎన్ని చెప్పుకుంటారండి అవి కూడా మోర్ దెన్ హండ్రెడ్ అయ్యి ఉంటాయి ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళది చెప్పాను గోల్డ్ యాడ్స్ చెప్పాను ఆశీర్వాద్ తర్వాత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వాళ్ళవి ఉంటాయి అవి సో అండ్ అందులో రమకృష్ణ గారు తర్వాత పవిత్ర లోకేష్ గారు యాక్ట్ చేస్తున్నవి ఉన్నాయి అండ్ ఆవిడ పేరు నాకు తెలీదు చాలా ఫేమస్ బాహుబలిలో వదిన క్యారెక్టర్ వేశారు డాన్సర్ ఆవిడ నాకు కూడా నేమ్ కరెక్ట్ అలా ఆవిడికి చెప్పాను ఒక యాడ్ ఒకటి సేమ్ రియల్ ఎస్టేట్ వాళ్ళ యాడ్ సో అట్లాగా అందులో తర్వాత స్నేహ గారికి చెప్పాను అది కూడా సేమ్ ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళది కూడా ఏదో సమ్ ఫామ్ ల్యాండ్స్ ఏదో దాని గురించి అని సో యాడ్స్ కూడా ఓకే సెంచరీ కూడా మోర్ దెన్ మోర్ దెన్ హండ్రెడ్ అయ్యి ఉంటుంది సో మళ్ళీ సినిమాల డబ్బింగ్ విషయానికి వస్తే సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జ్యోతి గారి క్యారెక్టర్ తర్వాత భానుప్రియ గారి క్యారెక్టర్ కి చెప్పారు మీరు సో భానుప్రియ గారికి ఇంకా ఏ మూవీస్ లో చెప్పారు ఛత్రపతిలో చెప్పాను భానుప్రియ గారికి అండ్ అవతారం అని చెప్పి ఇంకొక మూవీ వచ్చింది కోడరామకృష్ణ గారు చేశారు అందులో చెప్పాను ఓకే నాకు నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ ఆవిడ ఎందుకంటే చాలా ఆవిడ బేసికల్గా ఆవిడే డబ్బింగ్ చెప్పారు ఆవిడ కూడా వేరే ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పున్నారు బట్ ఛత్రపతిలో ఏంటంటే మొత్తం నేను చెప్పలేదు సెకండ్ హాఫ్ అంతా నేను చెప్పాను ఎందుకంటే సెకండ్ హాఫ్ అంతా షౌటింగ్స్ చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి సో అప్పుడు ఆ టైంలో మేబీ ఆవిడికి వాయిస్ ప్రాబ్లమ్ ఏదో వచ్చింది అనుకుంటాను పిచ్కి వెళ్తుంటే వాయిస్ కీచ్ వచ్చేస్తుంది ఆవిడికి సో అప్పుడు ఊరికే వాయిస్ టెస్ట్ లాగా చేశారు రాజమౌళి గారి సినిమా అప్పుడు ఆయన కాంపౌండ్లో ఎంటర్ అవ్వడం అది ఫస్ట్ టైము వండర్ఫుల్ వాళ్ళది కూడా ప్రొడక్షన్ హైట్స్ ఆఫ్ సాటిస్ఫాక్టరీ థింగ్ ఏమన్నా ఇంట్రాక్షన్ జరిగిందండి రాజమౌళి గారితో తక్కువే మాకు డైరెక్టర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా తక్కువ అలా నేను ఇంటరాక్ట్ అయిన డైరెక్టర్స్ ముగ్గురే ముగ్గురండి ఒక్కటి ఆర్ నారాయణమూర్తి గారు డబ్బింగ్ జరిగేటప్పుడు ఆయన ఖచ్చితంగా ఉంటారు సేమ్ గుణశేఖర్ గారు అండ్ శేఖర్ కమలా గారు శేఖర్ కమల గారు అయితే చిన్న క్యారెక్టర్ బిట్ ఆర్టిస్ట్ చెప్తున్నా కూడా ఆయన అక్కడ ఉంటారు అలా నాయన ఏదో అక్కడ కూర్చొని ఇలా చెప్పాలి అలా చెప్పాలి ఏం చెప్పరు జస్ట్ ఆయన కూర్చుని అందరు ఇన్పుట్స్ తీసుకుంటారు నేను ఎవరిని అలా చూడలేదు అందరు ఇన్పుట్స్ తీసుకుంటారు ఆ ఇదా అమ్మా ఆ సరే చెప్పండి ఆ ఇదా ఇలా చెప్దాం ఆ సరే అలా ఉంటారు ఆయన త్రూ అవుట్ ఉంటారు శేఖర్ కమలా గారి మూవీకి ఏ మూవీ కంటే మీరు చెప్పింది నేనైతే ఫస్ట్ టైం వర్క్ చేసింది మొన్నే లవ్ స్టోరీకి వర్క్ చేశాను లవ్ స్టోరీ స్టోరీ ఓకే ఓకే వర్క్ చేశాను అందులో కి చెప్పారు అందులో నేను అది అంటే చెప్పవా లేదో బట్ ఒకటి మాత్రం నేను గర్వంగా చెప్తాను అందులో టూ క్యారెక్టర్స్ చెప్పాను హీరో మదర్ హీరోయిన్ మదరు ఓ రెండు మీరే చెప్పారు రెండు నేనే చెప్పాను హీరో మదర్ వచ్చి ఈశ్వరిరావు గారు హీరోయిన్ మదర్ వచ్చి దేవ్యాని గారు ఓకే ఓకే సో అంటే వాళ్ళు కూడా చూసి వాయిస్లు అంటే బేసికల్గా తెలంగాణ నేను పుట్టింది పెరిగింది దో నా పేరెంట్స్ ఆంధ్ర అయినా కూడా నేను పుట్టింది పెరిగింది తెలంగాణ నా ఫ్రెండ్స్ అందరూ కూడా ముస్లిమ్స్ వాళ్ళు తెలంగాణ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు సో తెలంగాణ లాంగ్వేజ్ నాకు చాలా అలవాటు మెజారిటీ ఇప్పుడు కూడా ఎప్పుడైనా వచ్చేస్తూ ఉంటుంది ఒరిజినల్గా అట్లాగా సో మేబీ ఏమనిపించిందో మరి నాకు తెలీదు ఫస్ట్ అయితే దేవ్య గారికి మొత్తం చెప్పేశాను చెప్పేసిన తర్వాత మొత్తం తెలంగాణ లోనే అండి ఫుల్ తెలంగాణ ఇంకా ఆ ఫ్లో కూడా వాళ్ళకి ఆ ఒరిజినల్ ఇది కూడా కావాలి ఆ ఫ్లోలో ఉండేటట్టు అంటే చెప్పినట్టుగా ఉండకూడదు మాట్లాడినట్టు మనం ఆయన మూవీస్ అన్ని గమనిస్తే ఇలా మనం మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది కానీ పర్టికులర్గా ఒక ఎక్స్ప్రెషను ఒక జూము ఒక సౌండ్ అలా ఉండదు చాలా క్యాజువల్గా ఉంటుంది వాళ్ళకి అదే కావాలి ఎక్స్ప్రెషన్ అసలు వద్దు అంటారు కొంచెం అమ్మమ్మ వద్దు వద్దు ట్రై చేయొద్దు అసలు అంటారు సో ఆయన సినిమాలు అదొకటి అంటే అలా చెప్పడం కూడా కష్టమేనండి ఎక్స్ప్రెషన్తో చెప్పడం అనేది ఒక కష్టం అయితే బేర్గా చెప్పడం అనేది ఇంకా కష్టం ఏదో ఒక చోట వచ్చేస్తుంది కానీ వాళ్ళకి అది కూడా వద్దు చాలా నార్మల్గా న్యాచురల్గా నాతో ఎలా మాట్లాడుతావు నువ్వు మీ అమ్మతో మాట్లాడుతున్నావు లేకపోతే మీ అబ్బాయికి ఏదో చెప్తున్నావు ఎలా చెప్తావు అది కూడా కొంచెం కష్టమే అసలు శేఖర్ తమల గారి మూవీస్ అంటే నేచురాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి ఈవెన్ లొకేషన్స్ కానివ్వండి ఆర్టిస్ట్లు కానివ్వండి చాలా బాగుంటుంది ఫిలిం గనక చాలా గొప్పగా ఉంటుంది ఓకే మరి ఇలా అటు హీరో మదర్ హీరోయిన్ మదర్ రెండింటికి కూడా తెలంగాణ స్లాంగ్ లోనే డబ్బింగ్ చెప్పారు మీరు ఆ వేరియేషన్ ఎలా చూపించారు ఒకటి అందులో చిన్న ఇదేంటంటే దేవ్యాని గారు వచ్చి చాలా సాఫ్ట్ చాలా నిదానంగా మాట్లాడతారు ఈవిడైతే వెళ్ళి కొట్టే మాట్లాడతారు సో ఆబ్వియస్గా వాయిస్ వేరియేషన్ ఉంటుంది ఈవిడికి చాలా సాఫ్ట్గా చాలా ఏందిరా అట్లా మాట్లాడక్రా అంటారు అడు ఏమ్రా మాట్లాడుతున్నావు అని ఆవిడ సో ఆబ్వియస్గా ఆ వేరియ దేవయాణి గారు అసలు ఇలా ఇప్పటిదాకా అలాంటి క్యారెక్టర్ లేదు అసలు ఆవిడ కూడా చాలా ఇప్పటికీ కూడా ఈవెన్ ఈశ్వరీరావు గారు అయితే అసలు ఇంకా చాలా చాలా అద్భుతంగా చేశారు ఇక్కడ లౌడ్ క్యారెక్టర్ ఈశ్వరి ఈశ్వరిరావు గారు చేశారు దేవ్యాని గారు ఆవిడ స్ట్రెయిట్ క్యారెక్టర్ ఆవిడ న్యాచురల్ క్యారెక్టర్ సో ఆవిడ అట్లా సో కొంచెం ఎలాగో వాయిస్ తర్వాత సెటింగ్ తర్వాత చేంజ్ అవుతుంది ఐ డోంట్ నో అంటే లాస్ట్ రిలీజ్ అయ్యే వరకు కూడా తెలియదు వాళ్ళకి లాస్ట్ మూమెంట్లో ఉన్న మంచి ఆర్టిస్ట్ దొరకచ్చు లేదు వేరే వాళ్ళతో చెప్పించవచ్చు బట్ నాకేంటంటే మొత్తం అయితే నేను నా వరకు నేను చెప్పేశాను దే కన్విన్స్డ్ శేఖర్ కమల గారు అదే అన్నారు ఏం చెప్తే ఏమైంది ఇద్దరికి కొంతమంది ఆర్టిస్టులు ఇద్దరు హీరోయిన్స్ కి ఒకే ఆర్టిస్ట్ చెప్తా అవును అవును అంతేందుకు మనకి గుండె జారుగలంత మూవీలో నిత్యమైనన్ గారు ఆవిడ క్యారెక్టర్ కి ఆవిడ డబ్ చేసుకోవడం ఒక విశేషం అయితే ఇంకొక హీరోయిన్ ఉంటారు ఆవిడకు కూడా ఆవిడే డబ్బింగ్ చెప్పారు నాకు హీరోయిన్ కూడా ఆవిడే డబ్బింగ్ ఏ ఎందుకు చెప్పకూడదు ఒకళ్ళతో ఎందుకు చెప్పించాలి మనకు ఆవిడ ఫ్లో అలవాటు అయినప్పుడు ఆవిడ కరెక్ట్ గా మనకు సూట్ అయినప్పుడు మనమే ట్రై చేయొచ్చు కదా అన్నట్టు నేను చాలా హ్యాపీగా అండ్ ఇంకొకటి ఏంటంటే వెళ్ళి శేఖర్ కబులో గారిని విష్ చేసిన హలో అండి అంటారు అంటే ఈయన మన గురించి వెనక ఇంత చెప్తారన్నది కూడా మనకు తెలీదు వీళ్ళేదో చెప్తున్నారు అంత స్టోరీలు అనుకుంటాం కానీ ఆయన చాలా రికగ్నైజ్ చేస్తారు టెక్నీషియన్ కానివ్వండి ఆర్టిస్టులను కానివ్వండి అది వాళ్ళ వాళ్ళ ముందు ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు ఆయన బట్ చాలా ప్రయారిటీ ఇస్తారు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు ఆయన చాలా అదొక గొప్ప విషయం ఆయన దగ్గర చెప్తారంటే వాళ్ళ టీంలో వాళ్ళు చెప్తారు ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు మేడం మీ క్యారెక్టర్ బాగొచ్చిందని అదే కదా మనకు కావాలి వాళ్ళు ఒక బిలీవ్ తోటి మనకు ఒక ప్రాజెక్ట్ అప్పచెప్పినప్పుడు అన్ అంత అమౌంట్ మన మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అంటే ఒక క్యారెక్టర్కి కాదు సినిమా అంతటికీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అందులో నేను ఒక పాట అయినప్పుడు దాన్ని నేను సక్సెస్ఫుల్గా చేయగలగాలి అంత నమ్మకం పెట్టినప్పుడు అండ్ ఒక రకంగా కన్విన్స్ కానీ శేఖర్ కాములు గారు రెండు క్యారెక్టర్స్కి నన్ను చెప్పించారంటే దట్ ఈస్ రియలీ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను అబ్బా నేను అట్లీస్ట్ నేను ఆయనని కన్విన్స్ చేయగలిగాను కదా అని అండ్ అందులోనూ ఎక్కడ కూడా ఒక డైరెక్టర్ అలా ఏ ఉండరండి ఆయన మీరు ఆయన కూర్చునే విధానం ఆయన ఉండే అసలు మనం బిలీవ్ చెయ్యం ఏంటి ఇంత ఇంత పెద్ద డైరెక్టర్ ఇలా ఉంటారా అనిపిస్తుంది ఆయనతో మాట్లాడినా వర్క్ చేసిన చాలా గొప్ప ఈ మధ్యకాలంలో నాకు జరిగిన అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం మాములుగా అంటూ ఉంటారు కదా అన్నం ఉడికిందో లేదో ఒక రెండు మెత్తుకులు పట్టుకుంటే తెలుస్తుంది అని చెప్పి అలా మీరు డబ్ చేసిన ఈ పాటు వరకు దాన్ని దృష్టిలో పెట్టుకొని లవ్ స్టోరీ మూవీ ఎలా ఉండబోతోందని అలా అద్భుతంగా ఉంటుంది మా నేను ఈ మధ్యకాలంలో అంత డిఫరెంట్ స్టోరీ చూడలేదు అంటే ప్రతి సినిమా ప్రత్యేకమే అనేది ఒక్కొక్క సినిమా తీసుకున్న ఏ సినిమా ఆ సినిమా డిఫరెంట్గానే ఉంటుంది ఇది ఇంకా డిఫరెంట్గా ఉండబోతుంది చాలా బాగుంటుంది సినిమా చాలా బాగుంటుంది అండ్ అలా ఈశ్వరీరావు గారికి ఇంతకు ముందే చెప్పినట్టున్నారు మీరు ఇంకా వేరే మూవీస్ ఈశ్వరీరావు గారికి చెప్పలేదు బట్ కాలా సినిమాకి వచ్చి వాయిస్ టెస్ట్ చేశారు నాకు బట్ ఎందుకు అప్పుడు మిస్ అయ్యానో తెలీదు నేను అనుకున్నాను ఖచ్చితంగా నేను సెట్ అవుతుంది ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఉండింది దాదాపుగా ఓ ఓ వాయిస్ ఓపెన్ చేసి చెప్తే ఆవిడ వాయిస్ నా వాయిస్ దగ్గరగా ఉంటుంది నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా ఓకే అవుతుంది బట్ ఎందుకు మిస్ అయింది అప్పుడు మిస్ అయింది అప్పుడు చెన్నై వచ్చి చెప్పాలా ఏదో అడిగినట్టు ఉన్నారు బట్ ట్రావెల్ పాసిబుల్ అవ్వలేదు నాకు మేబీ ఎందుకో మిస్ అయింది అది అట్లా మిస్ అయ్యాను బట్ ఈ సినిమా ఫస్ట్ నాకు అది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఆవిడికి చెప్పడం దేవ్యాని గారికి చెప్పడం అండ్ అలానే ఇందాక మీరు మాటల్లో మాటల్లో మెన్షన్ చేశారు చాలా తక్కువ మంది డైరెక్టర్సే డబ్బింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతారు అలా నేను చూసిన వాళ్ళల్లో ఆర్ నారాయణమూర్తి గారు ఒకళ్ళు శేఖర్ కమల గారి గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆర్ నారాయణమూర్తి గారి గురించి చెప్పండి ఆయన ఇన్వాల్వ్మెంట్ కావచ్చు అది ఎలా ఉంటుంది అసలు ఆయన ఒక్క క్షణం కూర్చోరమ్మా ఇప్పుడు రికార్డింగ్ చేసే రూమ్ ఒకటి ఉంటుంది డబ్బింగ్ చెప్పే రూమ్ ఒకటి ఉంటుంది సో ఆయన ఎప్పుడు ఇటువైపు కూర్చోరు రికార్డింగ్ చేసే వైపు కూర్చోరు థియేటర్లోకి వచ్చేస్తారు ఆ పక్క కానీ నిలబడి చెప్పించుకుంటారు ఆయన డైలాగు బాగా చెప్పినా ఎంత గొప్పగా మెచ్చుకుంటారో బాగా చెప్పకపోతే అంత కోపడతారు ఆ వచ్చి భుజం తట్టి శబాషమా బాగా చెప్పారు బాగా చెప్పారు అంటారు అంత బోల్డ్ ఆయన ఆయనతో వర్క్ చేయడమే అసలు సూపరు అండ్ అబ్బా అద్భుతం బాగా చెప్పారు అమ్మా బాగా చెప్పారు అలా చెప్పారు రాదా సరిగా చెప్పడం ఇలా కూడా అంటారు హా అది ఉంది ఇది ఉంది కానీ ఆయనతో వర్క్ చేస్తే ఇలాగే వర్క్ చేయాలి ఇంతే డెడికేటెడ్గా వర్క్ చేయాలి ఆయన సినిమా స్టార్ట్ చేసి పూజ రోజు ఏ ఎనర్జిటిక్గా అయితే ఉంటారో అవుట్పుట్ బయటకు వచ్చేంత వరకు కూడా అలా కూర్చోరు అస్సలు కూర్చోరు ఆయన నిలబడే ఉంటారు నిలబడే మేము డబ్బింగ్ నేను చాలా చోట్ల కూర్చొని చెప్తాను బట్ ఆయన డబ్బింగ్ మాత్రం నిలబడే చెప్పాలి నిలబడి చెప్తేనే ఆ ఫీల్ ఆ ఎనర్జీ ఆ వాయిస్ గ్రిప్ అది వస్తుంది సో అది చాలా ఆయనతోటి వర్క్ చేయడం అనేది అది అద్భుతం ఏ మూవీస్కి చెప్పాను ఒకటే సినిమా చెప్పాను మా నేను అది తెలంగాణ అనుకుంటాను నాకు తెలిసి మెయిన్ క్యారెక్టర్ మెయిన్ ఆవిడ వైఫ్ క్యారెక్టర్ చేశారు చాలా అరిచే సీన్ అంత ఆయన సినిమాలన్నీ అలాగే ఉంటాయి కదా దాదాపుగా ఆయన అంతా ఇలాగా యుద్ధాలు అంతా ఉంటుంది కదా సో అది కూడా చాలా ఎమోషనల్ క్యారెక్టరు చాలా రఫ్ అండ్ టఫ్ రెబల్ క్యారెక్టర్ అది కూడా సో అది చెప్పాను చాలా కాలం అయిందిలండి చెప్పి కాకపోతే నాకు ఆ చెప్తున్నంతసేపు ఏంటి చెప్పాలా ఏంటిది ఏంటి నా అసలు ఆయన మెచ్చుకోవడం ఏంట అంటే ఆయన మాట్లాడే వర్డ్స్ కూడా టిపికల్గా ఉంటాయి ఆయన అంటే మనకి కొత్తగా అనిపించవచ్చు ఆ టైం కానీ అవుట్పుట్ చూసుకుంటే మాత్రం అసలు ఆయనకి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది ఏంటి నేనేనా చెప్పింది ప్రతి డైలాగ్ ఆయన యాక్ట్ చేసి చెప్పి చూపిస్తారు నువ్వు ఒక డైలాగ్ చెప్పు గంట గ్యాప్ తీసుకో ఒక లైనే చెప్పు గంట గ్యాప్ తీసుకో కానీ నాకు చెయ్యి అరవాలి మైక్ మీరున్న చోటు ఉంటుందమ్మా మేము లిట్రల్గా ఆయన సినిమా డబ్బింగ్ చెప్పాలంటే అరవండి బాగా అరవండి లొకేషన్లో కూడా అలాగే అరిపిస్తారు ఆర్టిస్ట్ ఆయన ఎందుకంటే ఆ ఫీల్ రావాలి ఆ రియాలిటీ రావాలి ఆ పెయిన్ రావాలి ఎందుకంటే చాలా నిజమైన ఇన్సిడెంట్స్కి చాలా దగ్గరగా ఉంటాయి ఆయన సినిమాలన్నీ నిజంగా అలా జరిగితే నీ కళ్ళ ముందు నీ బిడ్డ చనిపోయింది నువ్వు డెలివరీ అయ్యావు నీ బిడ్డ చచ్చిపోయింది నీ కళ్ళ ముందు నువ్వు ఎట్లా ఫీ ఫీల్గా నువ్వు ఫీల్ అవ్వు నిజంగా నీ బేబీ చచ్చిపోయిందన్న అంటే అంత కూడా ఉంటుందా అంతా అలా రావాలి అంటే మనం ఇంకెంత నేర్చుకోవాలనిపిస్తుంది గొప్ప ఎక్స్పీరియన్స్ ఆయనతో కూడా సో ఛత్రపతి మూవీలో భానుప్రియ గారికి డబ్బింగ్ చెప్పారు మీరు సో ఆ లైన్ ఏమన్నా గుర్తున్నాయండి ఛత్రపతి మూవీలో చెప్తా అంటే ఎగ్జాక్ట్ గా గుర్తులేదు బట్ ట్రై చేస్తా మీనింగ్ గుర్తున్న వరకు ఏముంది మన వర్డ్స్ ట్వీట్ అయితే లో షూట్ చేస్తారు ఆవిడ తెలియకుండా అప్పుడు ఆవిడ దగ్గరకు వచ్చేసి ఆ పడిపోయిన తర్వాత వచ్చి చెప్ అడుగుతారనమాట నీకేం అన్యాయం చేసామయ్యా ఎందుకు నా బిడ్డని ఇలా చంపాలనుకుంటున్నావు అనగానే పడిపోతారు పడిపోగానే ఇది ఇది నా బిడ్డ మళ్ళు నేను పన్నెండేళ్ల క్రితం వేసింది ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పు అబుద్ధం చెప్తున్నావు ఒకదు ఒట్టేసి చెప్పు ఒట్టేసి ఒక మాట వే ఒక మాట ఫేమస్ డైలాగ్ ఏం చెప్పనమ్మా అని చెప్పి ఓకే అది సో నైస్ దట్ వాస్ భానుప్రియ గారి ఛత్రపతి మూవీ ఓకే అసలు ఆ మూవీలో కూడా మదర్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ మెయిన్ సెట్ అసలు నర్మలి గారి సినిమాల్లో దాదాపుగా ఒక మెయిన్ లేడీ అంటే హీరో హీరోయిన్ కాకుండా ఖచ్చితంగా అలా మెయిన్ రోల్ ఒకటి ఉంటుంది ఆయన సినిమాలో అలానే శరణ్య గారికి చాలా మూవీస్ లో చెప్పారు మీరు ఎక్కువగా నెంబర్ ఆఫ్ మూవీస్ చాలా చాలా మూవీస్ అండ్ నాకు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తాను నేను ఆవిడ డబ్బింగ్ అంటే నాకు శరణ్య గారు నేను చెప్తాను చాలా ఎక్సైట్ అయిపోతాను ఎందుకంటే అసలు బేసికల్గా ఆవిడకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ ఆవిడ చేస్తారు ఆవిడ లిమిటెడ్ చేస్తే చాలు చాలా ఇష్టం నాకు నేను దాదాపు కానీ డబ్బింగ్ సినిమాలే చెప్పాను స్ట్రెయిట్ ఏది నా స్ట్రెయిట్ చెప్పలేదు అన్ని డబ్బింగ్ సినిమాలే చెప్పాను అదే బట్ చాలా ఇష్టం నాకు ఆవిడ ఆవిడకి వాయిస్ చెప్పడం నాకు చాలా ఎంజాయ్ చేస్తాను ఓకే ఏ మూవీస్ చెప్పారండి ఇప్పటివరకు గారికి ఓకే అని ఒక మూవీ వచ్చింది రఘువరన్ బీటెక్ వచ్చింది రెమో ఒకటి వచ్చింది ధర్మయోగి అని ఒకటి వచ్చింది తర్వాత ట్వంటీ ఫోర్ హా సూర్యగారి ట్వంటీ ఫోర్ చాలా ఉన్నాయి చాలా చెప్పానమ్మా నాకు సడన్గా గుర్తురావట్లేదు ఇంకా శరణ్య గారు ఉన్నారు డబ్బింగ్ మూవీ తమిళ్ టు తెలుగు డబ్బింగ్ మూవీ అంటే ఇంకా డిఫాల్ట్గా నాకు ఆ సినిమా నేను ఆవిడ చెప్పడం చెప్పడము తెలియని వాళ్ళు కూడా చెన్నైలో ఇద్దరు ముగ్గురు అక్కడికి పిలిచి చెప్పించుకున్నారు మీరు చెప్తారంట కదమ్మా ఫలానా సినిమాలో అని చెప్పేసి సో అట్లాగా ఆడికి ఫిక్స్ అయిపోయాను ఇప్పటిదాకా దాకా అయితే నేనే చెప్తూ ఉన్నాను ఐ డోంట్ నో నెక్స్ట్ ఏమవుతుందో చాలా మూవీస్ చెప్పారని ఇందాక కూడా మనం మాట్లాడుతున్నాం శరణ్య గారికి సంబంధించి బట్ రఘువరన్ బీటెక్ మూవీకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు అఫ్ కోర్స్ ఆ మూవీ కూడా ఆ మదర్ సెంటిమెంట్ బేస్ మీద ఎక్కువగా రన్ అవుతోంది అండ్ ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంటుంది అంటే అలా ఒక సైడ్ కొడుకుని కాపాడుకుంటూ ఫ్రెండ్లీగా ఉంటూ కోపం వచ్చినప్పుడు కొడుతూ తిడుతూ సో ఆ మూవీ నుంచి ఎన్నో డైలాగ్స్ ఉన్నాం అందులో చా యాక్చువల్గా చాలా పెద్ద క్యారెక్టర్ అవ్వడు చాలా డైలాగ్స్ ఉంటాయి కాకపోతే అన్నీ ఫన్నీయే అందులో ఏది ఎమోషనల్గా బాధపడింది ఏది అందులో ఒకటే ఒక డైలాగ్ ఏంటంటే అతను తాగేసి వస్తాడు పడిపోతాడు పడిపోతే హీరోయిన్ తీసుకొచ్చే ఇంట్లోకి తీసుకొస్తుంది ఆ నెక్స్ట్ డే కూర్చుని ఉంటాడు చేపరి పెట్టి యదవ యదవ తాగొస్తారా ఇంటికి తాగొస్తావు అంటే అమ్మా తాగొచ్చిన ఏంటమ్మా చక్కగా పడుకున్నాను కదంటే చక్కగా పడుకున్నావా తాగి పడిపోయారా యదవ పక్కింటమ్మా తీసుకొచ్చి ఇంట్లో దిగబెట్టింది అంటారు అక్కడ కూర్చోబెట్టేటప్పుడు తర్వాత అతను ఒక ఇది ఏమంటారు ఒకటి తయారు చేస్తారు నక్షత్రాలు చూడడానికి ఒకటి తయారు చేస్తారు మేడ పైన కూర్చుని ఏంట్రా ఇది ఏంట్రా ఇది అంటే నక్షత్రాలమ్మా చూడొచ్చు అవి దూరంగా ఉన్నవి దగ్గరగా కనిపిస్తాయి అంటే ఆవిడ ఇలా కన్న దగ్గర పెట్టుకుని ఇలా ముట్టుకోవడానికి ట్రై చేస్తారు బా ముట్టుకోకమ్మా వందవు అంటే నువ్వు తెలివైన వాడు వేరా రఘు ఎందుకు రా ఉద్యోగం సంపాదించవు నా మాట వినచ్చు కదరా అంటారు చాలా సెన్సిటివ్ అది ఈవెన్ సెకండ్ వీఐపీ పార్ట్ టూలో కూడా ఆ సేమ్ ఆ డైలాగ్ వస్తుంది నాకు ఆ డైలాగ్ చాలా ఇష్టం అంటే ఎవ్వరు అర్థం చేసుకోకపోతే ఈ ఒక్క ఆవిడే అర్థం చేసుకొని అంత అటాచ్డ్గా ఉన్నావిడ ఒక్కసారి ఆవిడ ఇదైపోవడం అది బాగుంటుంది ఆఫ్కోర్స్ నాకు మనం మాట్లాడుకున్నట్టు రఘువరణ్ బీటెక్ మూవీ తెలుగు ఆడియన్స్ ఇంకా బాగా ట్వంటీ ఫోర్ కూడా బాగా అమ్మా ట్వంటీ ఫోర్ కూడా నిజం చాలా ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది అందులోనే ఇంకొకటి ఉంటుంది అసలు కొడుకు మీద ఒక్క మాట కూడా పడనివ్వదు బట్ వాడు చేసే పనులన్నీ తినకి కోపం వస్తుంది కానీ బట్ తనే కదా సపోర్ట్ చేయాలి అన్నట్టుగా తండ్రి తిడుతూ ఉంటాడు ఉద్యోగం చూసుకోవచ్చు కదా చేయొచ్చు కదా అని అప్పుడు అక్కడ ఆవిడ చెప్తూ ఉంటారనమాట అక్కడికి నేదో పత్తిత్ అయినట్టు కాలేజ్లో నాకు రెండు సంవత్సరాలు జూనియర్ అప్పట్లో ఇద్దరు అబ్బాయిలు ఎవరో నా వెనక పడితే వెళ్ళి నెలగే కొట్టొచ్చారు రెండు రోజులు స్టేషన్లో ఉన్నారు ఇప్పుడు నీ చేతికి ఎరదారం కడుతున్నాను చూడు ఆయన చేతికి కూడా అప్పుడు అలాగే ఎరదారం కట్టాను అప్పటినుంచి ఆయన ఎవ్వరి మీద చేసుకోలేదు ఆఖరికి మీ మీద కూడా అయితే అమ్మ అన్న అన్న ఇంకెవరిని కొట్టకూడదా అంటాడు అదే కావాలనే కొడతాడు తెలుసు ఆహా ఎవరిని కొట్టకూడదు అంటే అమ్మయ్య అయితే నేను సేఫ్ సో అదొక డైలాగ్ తర్వాత సాలరీ జాబ్ మొత్తానికి జాయిన్ అవుతాడు అంటే ఫిఫ్టీ థౌసండ్ సాలరీ ముందే చెప్పేస్తాడు సరే గర్ల్ ఫ్రెండ్ నాకు ఐఫోన్ కావాలి బర్త్డే గిఫ్ట్ అని అడుగుతుంది అడిగితే సరే మొత్తానికి ఆ అని చెప్పి జాబ్లో జాయిన్ అవుతాడు వచ్చి తర్వాత చేతిలో పెట్టమ్మా ఇదిగో పదివేలు అంటే అదేంట్రా నీ జీతం యాభై వేలు అని చెప్పావుగా పదివేలు ఇచ్చావేంటి ఆ నలభై వేలు పెట్టా ఐఫోన్ కొన్నానులే మీ నాన్నతో ఏం చెప్పమంటావురా రే రాలిపోతాడు అది చాలా మంచి క్యారెక్టర్ అలానే ఫోర్ మూవీలో కూడా గుర్తున్నాయండి డైలాగ్స్ అది కూడా ఇంచుమించు నేను ఆవిడ రోల్స్ అన్ని ఎందుకో అన్ని మదర్ సెంటిమెంట్ ఫిలింగ్స్ ఆవిడ చెప్పినవన్నీ కూడా సో అందులో కూడా ఒక డైలాగ్ ఉంటుంది ఆవిడ ఫ్లాష్ బ్యాక్ అంటే ఈ అబ్బాయి తిని కన్న కొడుకు కాదు అని తెలిసిన తర్వాత అతని తెలుస్తుంది నా కన్నతల్లి కాదంట కదా ఏంటి చెప్పు అని అంటే నేను పెళ్లి కాకుండానే తల్లినయ్యానని మా ఇంట్లో వాళ్ళు నన్ను కోపంగా చూశారు ఒక బిడ్డతో ది ఒక బిడ్డతో అదే ఊళ్ళో దిగితే ఆ ఊళ్ళో వాళ్ళు ఎలా ఉంటారు మా నాన్న చాలా గొడవ చేశారు ఆయన తిట్లు తిని ఏడ్చాను పాలు లేక ఏడ్చావు అప్పుడు నేను నిర్ణయించుకున్నాను నాకు ఈ ఇల్లు వద్దు నాకు నువ్వే ముఖ్యమని చంటిపెడ్డుగా ఉన్న నిన్ను తీసుకుని ఆ ఇంట్లోంచి శాశ్వతంగా వచ్చేసాను అందుకేరా నేనే నీ కమ్మని నువ్వే నా బిడ్డవి అది బాగుంటుంది అది టోటల్ పెద్ద స్ట్రెచ్ స్టెచ్ డైలాగ్ అది చాలా బాగుంటుంది అది అంటే ఇన్ని మూవీస్ కి చెప్తున్నారు కదా శరణ్య గారి క్యారెక్టర్స్ కి సంబంధించి తెలుగులో ఎప్పుడైనా ఆవిడ ఫోన్ చేయడం మాట్లాడడం అలా ఏమన్నా అలా ఎప్పుడు జరగలేదు అది చాలా గా జరుగుతుంది అంటే ఒక ఆర్టిస్ట్ ఫోన్ చేసి మేబీ వాళ్ళ డైరెక్షన్ నేను ఒకటి ఏమనుకుంటానంటే వాళ్ళకి నచ్చబట్టే కదా నెక్స్ట్ సినిమాలో కంటిన్యూ చేశారనుకుంటా మేబీ అదే ఇన్ వన్ వే కాంప్లిమెంట్ అనుకుంటాను అది ఎక్స్పెక్ట్ కూడా మేబీ వాళ్ళకి అనిపిస్తుందేమో అట్లాగా నాకు ఒక సినిమా ఆర్టిస్ట్ కాల్ చేసిన వాళ్ళు అంటే మాలా పార్వతి గారు అని ఒక ఆవిడ ఉన్నారు ఇప్పుడు ఇంకా ఇప్పుడు టక్ జగదీష్లో ఆయన మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు ఆవిడ గేమ్ ఓవర్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది తాప్సీ ఇది ఒక సినిమా అందులో చేశారు ఆవిడ ఒక ఒక మదర్ అంటే ఒక ఆవిడ ఒక అమ్మాయిని మర్డర్ చేస్తారు వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేశారు ఆవిడ అది ఫస్ట్ ఫిలిం ఆవిడకి చాలా మంచి ఆర్టిస్టు ఆ సినిమా ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ చూసి నేను అసలు చాలా చెలించిపోయాను చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అది బాగా ఏడ్ చేశాను ఆ క్యారెక్టర్ చూసి అండ్ నేను బాగా కాన్షియస్ అయిపోయా అంత బాగా నేను చెప్పగలుగుతానా లేదా ఎందుకంటే ఆర్టిస్ట్ బాగా చేయకపోతే చెప్పడం ఈజీ ఆర్టిస్ట్ బాగా చేస్తే చెప్పడం కష్టం అట్లీస్ట్ వాళ్ళ అంత బాగా చెప్పకపోయినా అట్లీస్ట్ కొంచమైనా మనం బాగా చెప్పాలి అని ఉంటుంది సో అట్లాగా ఆవిడికి బాగా కాన్షియస్ అయ్యా చెప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెప్పాను నాకు నచ్చింది కూడా నేను ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ బాగా వచ్చింది క్యారెక్టర్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు ఆవిడ నుంచి కాల్ వచ్చింది నాకు నేను మా మాలా పార్వతి ఆవిడేమో బెంగళూరు ఆవిడ ఆవిడకేమో తెలుగు రాదు నాకేమో కన్నడ రాదు ఇంకా మా భాష సరే ఆవిడ ఇంగ్లీష్లో చెప్తున్నారు నాకు ఇంగ్లీష్ అంతంత మాత్రం ఏదో మొత్తానికి మాట్లాడ ఇప్పటికీ ఆవిడ కాంటాక్ట్లో ఉంటారు నాతో ఇప్పటికీ కూడా నేను పలానా క్యారెక్టర్ చేశాను ఇలా మీరు నాకు చెప్పాలి అని ఈవెన్ టక్ జగదీష్లో క్యారెక్టర్ కన్ఫర్మ్ అయినప్పుడు ఆవిడ నాకు ఈ లైన్స్ ఇట్లా వచ్చాయి ఇవి నాకు మీరు ఆడియో రికార్డ్ చేస్తారా నేను నేర్చుకుంటాను అసలు అన్ అంత ప్రిఫరెన్స్ చేయాల్సిన ఇది ఉందా అనిపిస్తుంది ఒక్కోసారి వాళ్ళకి వాళ్ళు నేర్పించడం చాలామంది ఉంటారు కానీ పర్టికులర్గా వాళ్ళ అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అది నాకు చాలా ఆవిడొక్క ఆవిడ సినిమా ఆర్టిస్ట్ అట్లాగా కాల్ చేసి థ్యాంక్స్ నేను నేను భయపడ్డాను ఎలా ఎవరు చెప్తారా అని మీరు చాలా బాగా చెప్పారు అనేసి అదొకటి అది ఇంకా నేను డబ్బింగ్ వర్క్ రాలేదు అనుకుంటాను మేబీ కోవిడ్ వల్ల కొంచెం హోల్డ్ చేసినట్టున్నారు ఐ డోంట్ నో బట్ స్టార్ట్ అవ్వలేదు అనుకుంటున్నాను వర్క్ ఇంకా గౌతమి గౌతమిపుత్ర శాతకర్ణి మూవీలో హేమ మాలిని గారికి డబ్బింగ్ కూడా ఒక ప్రెస్టేజియస్గా ఖచ్చితంగా ఫీల్ అవ్వాల్సిన విషయం చాలా చాలా ఆవిడ అసలు ఆవిడ చెప్పడం ఏంటి ఈవెన్ తెలుగు ఎంత బాగా మాట్లాడతారు ఆవిడ కొంతమందిని చూసి నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారమ్మా నేను ఎవరిని మధ్యకాలంలో చక్కగా తెలుగు మాట్లాడే పిల్లల్ని ఎవరిని చూడలేదు అదొక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏం చెప్పలేము సరే వాళ్ళు అలా అలవాటైపోయారు అన్నట్టుగా ఉంటారు కానీ ఎంత బాగా తెలుగు మాట్లాడారు ఆవిడకి తెలుగొచ్చు ఆవిడ తెలుగు ఆవిడ ఏదో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు బట్ తెలుగు ఆవిడు అయినా కూడా అన్నేళ్ల నుంచి ఆవిడ బాలీవుడ్లో ఒక హిందీ ఉండి ఆవిడ తెలుగు ఎంత బాగా మాట్లాడ ఎక్కడ ఒక్క హిందీ పదం మాట్లాడడం కానివ్వండి ఏది ఫాల్స్ అంటే ఏబీసీడీలు అలా చెప్పడం ఏమీ లేదు స్ట్రైట్ ఉన్న డైలాగ్ ఉన్నట్టు చెప్పారు ఆవిడ ఆవిడకి చెప్పడం అంటే నేను ఇంకొక రకంగా చెప్పాలంటే ఆవిడ నిమిటేట్ చేశాను అంతే నేను ఆవిడ ఎలా అయితే చెప్పారు యాజ్ ఇట్ ఈజ్ నేను మిమిక్రీ చేసినట్టే లెక్క ఓకే ఈ డబ్బింగ్ అంటే ఆల్మోస్ట్ ఇది కూడా ఇంకొక కళ మనకి మిమిక్రీ ఖచ్చితంగా అందులో యాడ్ అయ్యి ఉండాలి ఇప్పుడు నేను ఇలాగే కూర్చొని చెప్తాను డబ్బింగ్ నాకు ఏమీ ఉండరు ఇప్పుడు ఎదుర్కొన్న మైక్ ఉంటుంది స్క్రీన్ ఉంటుంది నేను చూస్తూ చెప్పాలి అరిచిన ఇందులోనే చచ్చిపోయిన ఇందులోనే డెలివరీ ఇందులోనే రేప్ ఇందులోనే అన్ని చైర్లోనే ఏదైనా ఇక్కడి నుంచి కదలకుండా త్రూ మా వాయిస్ అంటే ఈజీ విషయం కాదు చెప్పినంత సులువు కాదు ఆ ఎక్స్ప్రెషన్ ఆ క్యారెక్టర్కి ప్రాణం పోయాలి బాగా చెయ్యకపోతే ఆ క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేలాగా చెప్పాలి న్యాయం చేయాలి డబ్బింగ్ తోటే చాలా కామెడీగా చెప్తుంటే డబ్బింగ్లో చూసుకోవాయా నాకు అది సమ్టైమ్స్ ఇట్ విల్ హర్ట్ ఏం డబ్బింగ్లో చూసుకునేది అంత అంటే తీసిపరేసే క్రాఫ్టా అండ్ ఆ మాటకు వస్తే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఏది తీసిపారేసేది కాదు ఈవెన్ సెట్ బాయ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ ఫుడ్ పెట్టే వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరిది ఇంపార్టెన్సే అలాంటిదిలా తీసి పాడేసినట్టు సినిమా ఏ ఒక్కటి లేకపోయినా మనం ఎలా చేయగలుగుతాం చేయలేము అలాంటిది ఆ డబ్బింగ్ లో చూసుకోవా అని అంటే కామెడీగా కూడా డైలాగ్స్ అంటూ ఉంటారు అది కొంచెం నాకు బాధ అనిపిస్తుంటుంది విన్నప్పుడు అది చాలా కష్టం డబ్బింగ్లో కవర్ చేయడం అమ్మో నేను ఒక సినిమా డబ్బింగ్ చెప్పేటప్పుడు ఒక ఆర్టిస్ట్ వచ్చారు మా డబ్బింగ్ చాలా కష్టం మా ఎట్లా చెప్తారు నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు అమ్మ అన్నారు ఆయన బా చాలు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అంత అంత కష్టం ఉంది అని గుర్తిస్తే అది చాలా మంచిగా అనిపిస్తుంది హేమ గారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం మనం సో అవును మీరు మీరు అంటారు అది ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో వేరే టాపిక్ వెళ్ళిపోతుంది పర్లేదు ఇట్ హ్యాపీన్స్ ఇంటర్వ్యూ నిజంగా మనకు ఆ సందర్భంలో ఏం మాట్లాడ అంటే ఎక్స్ప్రెస్ చేసే సందర్భాలు ఆ టైం దొరికినప్పుడు ఆ ఓకే ఇక్కడ చెప్పొచ్చేమో అనిపిస్తుంది సో హేమ మాలి గారిది ఒక డైలాగ్ గౌతమి పుత్ర సాతకర్ని మూవీలకి సంబంధించి ఆయన యుద్ధం చేసి పదహారు రాజ్యాల్ని ఓడించి ముప్పై రెండు రాజ్యాలను ఓడించి వస్తారు ఆయన వచ్చినప్పుడు అక్కడ ఒక డైలాగ్ అంటారు ఆవిడ కత్తిపట్రు ఈ ముప్పై రెండు కరవాలని తీసుకుని ఒక కరవాలంగా తయారు చేయండి ఆ సింహాసనం మీదున్న ఆ సింహాన్ని చూసి అఖండ విశ్వం అసూయ చెందాలి అది ఇంకా షౌట్ చేసి చాలా బ్రాడ్గా చెప్తారు ఆవిడ మొత్తం జనాలందరికీ చెప్తారు అఖండ విశ్వం అసూయ చెందాలి అంటారు సో అదొకటి బాగా నోటెడ్ డైలాగు ఆ తర్వాత చాలా సీన్స్ అండి ఆవిడ తల్లికి ఆయన ఇచ్చేందుకు పుత్ర ఈవెన్ మీరు గౌతమి పుత్రలో గమనిస్తే టైటిల్స్ అందరూ పలానా పుత్ర పలానా పుత్రిక అలాగే ఉంటుంది అంజనీ పుత్ర క్రిష్ అని అలాగా ఆయన బసవతారకం తారకం పుత్ర అట్లాగా అలాగే వస్తుంది సో నాకు ఆ టైటిల్స్ వేసేటప్పుడు మా వాళ్ళు ఫోన్ చేసి అడిగారు అమ్మ మీ మదర్ పేరు చెప్పండి అది నాకు ఎందుకు బాగా నచ్చింది అంటే ఆ రీసెంట్ టైమ్స్లోనే మా అమ్మగారు ఇదయ్యారనమాట సో అది నాకు చాలా ఎమోషనల్ అనిపించింది అంటే అమ్మ ఉన్నప్పుడు అట్లాగా ఆవిడ పేరుతోటి వెంకటలక్ష్మి పుత్రిక అని అలా చూసుకుని ఉంటే మేబీ ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళేమో అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అట్లా ఆవిడ లేకపోయినా ఆవిడకి రికగ్నైజేషన్ వచ్చిన నాకు ఆ సినిమా పరంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను మా అమ్మ పేరు అలా నేను అది ఈవెన్ టైటిల్స్లో స్క్రోల్ అయ్యేటప్పుడు ఒక పిక్ తీసి కూడా పెట్టుకున్నాను అనమాట చాలా రోజులు ఉండేది నా దగ్గర తర్వాత అరే అది ఎప్పుడు స్క్రోల్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు చూడొచ్చు అనుకునేది అన్నట్లాగా నిజం ఆ టైటిల్స్ అలా పడ్డం మదర్కి ఇచ్చే రెస్పెక్ట్ లాగా ఎప్పుడు రాదమ్మా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బింగ్ ఆర్టిస్ట్లు టైటిల్లోనే చాలా తక్కువ ఉంటారు టైటిల్స్లో చాలా మట్టుకు మీరు గమనిస్తే సీరియల్స్ అయితే అసలు రూల్డ్ అవుట్ సీరియల్స్లో అసలు డబ్బింగ్ అనేది ఒకటి ఉందని కూడా జనరల్ ఆడియన్స్ బయట వరకు తెలియదు నేను ఎప్పుడూ అడుగుతాను ఎందుకు మొదట్లో వచ్చేది దూరదర్శన్ సీరియల్స్లో ఈటీవీ సీరియల్స్లో టైటిల్స్లో డబ్బింగ్ ఆర్టిస్టుల పేర్లు ఉండేవి బట్ సంహ్ ఎప్పుడిప్పుడు అసలు లేదు ఎందుకు ఎందుకు వేరే పేర్లు అర్థం కాదు చాలా చోట్ల డబ్బింగ్ ఆర్టిస్టులకు అవార్డులు కూడా ఉండవు ఇప్పుడు నంది అవార్డు కూడా లేదు అసలు నంది అవార్డే లేదు సో ఎందుకు తక్కువ ఏంటి సినిమా ఒక సినిమా కంప్లీట్ అవ్వాలంటే ఎవరు స్టే ఎంతమంది స్టేట్ ఆర్టిస్టులు చెప్పుకున్నా క్రౌడ్ అనేది ఒకటి ఉంటుంది హీరో హీరోయిన్ క్యారెక్టర్ బిట్స్ క్రౌడ్ పోనీ ఈ నాలుగు పైన నాలుగు క్రాఫ్ట్లు స్టేట్ ఆర్టిస్టులతో చెప్పించుకున్న క్రౌడ్ అంటే డబ్బింగ్ ఆర్టిస్టులు మళ్ళీ రావాల్సిందే డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు లేకపోతే ఏ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వదు కానీ అంత అంత ప్రిఫరెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అంత ట్రూ అది ఇప్పుడు ఇంకా మీ సోషల్ మీడియా వల్ల మీరందరూ లీడ్ తీసుకోవడం వల్ల మేము అనేది ఫలానా తెలుస్తుంది ఇప్పుడు మేమంటూ ఈ డైలాగ్స్ చెప్పకపోతే ఇందాక మీరు అన్నట్టు మేమే చెప్పాము అనేది ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలియదు ఆ ఏదో పది మందిలో అలాగ కొట్టుకుపోవడమే తప్ప ఈ మేము ఇలా చెప్పడం వల్ల తెలుస్తుంది మీ పుణ్యం అంటూ అదర్వైజ్ ఎవరికి పెద్ద పట్టింపు లేదు ఆ ఏముంది ఏదో వచ్చామో చెప్పాము వెళ్ళాము అన్నట్టుగానే ఉంటుంది నేను ఈ మధ్య కాలంలో నేను ఢిల్లీ క్రైమ్ అని ఒక ప్రెస్టీజియస్ ఒకటి నెట్ఫ్లిక్స్ది చేశాను అది నిర్భయ కేసు గురించిన స్టోరీ అది యాక్చువల్లీ వచ్చేసింది హిందీలో తెలుగులో డబ్ చేశాము అదొక వండర్ఫుల్ ప్రాజెక్ట్ మా అంటే చాలా రేర్గా దొరుకుతాయి అంటే అది స్టోరీ అనలేము అది రియల్ అది నిజంగా జరిగిన సంఘటన ఆ ఇన్వెస్టిగేషన్ అంతా ఎలా జరిగింది అన్నది స్టో వాళ్ళు ఒక వీడియోలాగా చేశారు యాక్టింగ్ ఆర్టిస్ట్లని పెట్టి దాంట్లో వర్తికా చతుర్వేది అని ఆవిడ కేసు అంతా డీల్ చేసిన ఢిల్లీ డీసీపీ ఆవిడ ఆవిడ ఇందులో షెఫాలీ షాన్ చేశారు ఆర్టిస్ట్ మనకి ఇందులో ఫిలింలో ఆవిడకి చెప్పాను అసలు అద్భుతం అంటే అద్భుతం అసలు అది నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అది చెప్తున్న టైంలో రియల్ ఇప్పుడు చాలా సినిమాలు చెప్తాం సీరియల్స్ చెప్తాం వి నో దట్ అ స్టోరీ అదే ఆ అదేదో కల్పితం అని మనకు తెలుస్తుంది కానీ ఇది నిజం ఇది జరిగింది ఇది ఒక అమ్మాయికి జరిగింది అది ఎలా అనిపిస్తుంది ఆ టైంలో నిజంగా అమ్మాయి ఎలా ఫీల్ అయ్యి ఉంటుంది అసలు నేను ఎప్పుడు డబ్బింగ్కి ఎక్కువ టైం తీసుకొని రన్నింగ్ టైం నా డబ్బింగ్ ఉంటుంది సే ఒక హాఫ్ అన్ అవర్ సీన్ ఉంది హాఫ్ ఎన్ అవర్లో చెప్తా రన్నింగ్లో అలాంటిది నేను అది ఒక్కొక్క ఎపిసోడ్ టూ టూ డేస్ చెప్పా చెప్పలేకపోయేదాన్ని ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి వాళ్ళు డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్న ప్రాసెస్లో వాళ్ళు చెప్పడం ఏంటి అండ్ ఎవరైతే రేప్ చేశారో వాళ్ళు ఎందుకు అలా చేశారన్నది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి అడుగడుగునా వాళ్ళు ఎలా చెప్పారు ఆ డైరెక్టర్ ఆవిడ ఒరిజినల్ డీసీపీ ఎవరైతే ఉన్నారో ఆవిడతో కొన్నాళ్ళ పాటు ట్రావెల్ చేసి ఆయన ఎంత వర్కౌట్ చేశారో దాని మీద అది అలాంటివి రేరుగా దొరుకుతాయి అలాంటి ఆపర్చునిటీస్ రావడము నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ అలాంటి రియల్గా నేను బ్లెస్డ్ ఎవరు చేయలేరు ఇలా ఇన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్ చేసే అదృష్టం ఎవరికీ ఉండదు రియలీ వీఆర్ వెరీ స్పెషల్ మా ప్రౌడ్లీ ఐ కెన్ సే అందరూ డబ్బింగ్ ఆర్టిస్టులు కాలేదు కూర్చుని చెప్పడం ఏదో మైక్ ముందు చెప్పడం అనేది ఇట్స్ నాట్ అంత కాదు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అంటే మనం ఇంకొక బాడీలోకి పరకాయ ప్రవేశం చేస్తా చేసినట్టే చే ఎండ్ నేను అదే చెప్పాను కదా నో మూమెంట్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కాబట్టి నా వాయిస్ నేను మీతో ఇంటరాక్ట్ అవుతున్నా మీరు నాకు రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఇమాజిన్ మీరు టీవీ అనుకోండి నేను మిమ్మల్ని చూస్తూ మీరు డైలాగ్ మాట్లాడుతూ ఉంటే నాకు హె హెడ్ఫోన్స్కి ఇస్తూ ఉంటారు అది విని నేను ఇట్లా మామూలుగా చెప్పడం అంటే అదే ఎమోషన్తో అది ఈజీ థింగ్ కాదు ఆ పెట్టడము ఆ ఎక్స్ప్రెషన్ రావడం అనేది ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ అది నేను ఎప్పుడూ అనుకుంటాను చాలామంది అమ్మగా నాకు డబ్బింగ్ చెప్పాలని ఉంది మా వాళ్ళు సెలవుల్లో ఉన్నారు లేకపోతే ఒక ఒక టిపికల్ కాల్ వచ్చింది నాకు ఆ మధ్య నాకు ఆరు నెలలు లాక్డౌన్ మాకు ఏమీ లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు లేకపోతే సమ్మర్ హాలిడేస్ మేము త్రీ మంత్స్ వెకేషన్లో ఉన్నాం డబ్బింగ్ అని చెప్పొచ్చాను నాకు నిజంగా నేను నాకు పిచ్చి కోపం నాకు చాలా కోపం ఎక్కువ ఆల్మోస్ట్ నేను ఇంకా నాకు స్వచ్ఛమైన భాష బయటకు వచ్చేసింది ఆ టైంలో చాలా కోపం వచ్చింది నాకు ఇది నీకు అంత ఆప్షనల్గా అనిపిస్తుంది ఆ ప్రొఫెషన్ ఒక్క డైలాగ్ వచ్చి ఎమోషనల్గా ఒక డైలాగ్ చెప్తే అది ఎలా ఉండాలంటే అసలు ఆ ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది ఇన్ ఇంటర్నల్గా నేను శ్రీరామరాజ్యం అని ఇంకొక సినిమా చెప్పాను బాపు గారి లాస్ట్ ఫిల్మ్ ఆయనతో వర్క్ చేశాను ఆయన ఉన్నారు ఈమెన్ డబ్బింగ్ డైరెక్టర్స్లో ఆయన కూడా కూర్చుంటారు ఆయన కూడా ఏ సినిమా అయినా డబ్బింగ్ కూడా ఆయన కూర్చుంటారు అండ్ ఆయన స్క్రిప్ట్ చూడాల్సింది ఆయన ప్రతి దగ్గర బొమ్మలేసుకుంటారు ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటి లైన్ లైన్ అక్కడ డైలాగ్ ఉంది అంటే డైలాగ్ మొత్తం పక్కన బొమ్మ ఉంటుంది ఆయనతో వర్క్ చేసినప్పుడు కూడా ఆ స్ట్రెచ్ అంతా అమ్మ ఒక సీన్ చూడండి అంటే వాళ్ళు వచ్చి పాడతారు పాట ఏదమ్మా మా సీతమ్మని చూడాలి అంటారు వాళ్ళు చూడాలి అంటే అక్కడ పాట అంతా అన్నప్పుడు ఆవిడ మొత్తము ఆ సీన్ అంతా ఒకసారి చూడమన్నారు ఆవిడ వాళ్ళు వచ్చి పాట పాడడము ఈవిడ సీతమ్మ వెళ్ళిపోయింది అడవులకు వెళ్ళిపోయిందని చెప్పడము ఎందుకు వెళ్ళిపోయింది అంటే ఏమి ఎక్స్ప్లెయిన్ చేయడము అదంతా ఒకసారి సీన్ చూసేండమ్మా చూసిన తర్వాత డైలాగ్ టు డైలాగ్ వెళ్దాం ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ ఏం చేస్తారంటే సీన్ అంతా చూసేయండి అంటారు బికాజ్ మనకు తెలియడానికి అది చూసి వన్ అండ్ హాఫ్ అవర్ ఏడుస్తూనే ఉన్నాను నేను సీతమ్మకే అన్ని కష్టాలు తప్పలేదే మనం ఏంటి మనం పడుతుందో కష్టమా మనం పడుతుందో లెక్క ఏంటి మనం అనిపించింది నాకు బాగా ఎమోషనల్ అయిపోయి ఆగిపోయాను చెప్పలేకపోతున్నా గారు అక్కడ కూర్చుని ఆయన యువతలకు వచ్చేసి అమ్మ చెప్పగలుగురా లేకపోతే ఆపేద్దాం అయిపోట ఆపేద్దాం ఆపేద్దామంటే ఆపెద్దాం రేపు చెప్పుకొని వద్దు సార్ ఇదే మూమెంట్లో చెప్పేయాలి ఆ ఎమోషన్ ఇలాగే చెప్పేయాలి ఆ నిజంగా నిజంగా ఆ అదంతా నిజంగా ఏడుస్తూ చెప్పిన సీన్లే బా ఏ క్యారెక్టర్ అండి కేఆర్ విజయ్ గారు చెప్పారు అందులో కౌసల్య ఆవిడ క్యారెక్టర్ చెప్పా అందులో కేఆర్ విజయ్ గారు చెప్తున్నా కదమ్మా ఫస్ట్లో మనం అనుకున్నట్టు హీరోయిన్స్కి చెప్పకపోయినా ఒకప్పటి హీరోయిన్స్ అందరికీ కేఆర్ విజయ్ గారు భానుప్రియ గారు అర్చన గారికి ఒక సినిమాలో చెప్పాను నిరీక్షణ హీరోయిన్ అర్చన గారు వీళ్ళందరికీ కూడా చెప్పడం ఒక సినిమాలోనైతే నేను రోహిణి గారికి చెప్పాను స్వతహాగా రోహిణి గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆవిడకి ఒక సినిమాలో చెప్పాను సుహాసిని గారికి చెప్పాను సో వాళ్ళందరికీ చెప్పడం అది అదేమో అదృష్టం అంతే అట్లా రాధికా గారికి చెప్పాను ఈ మధ్య ఇంకా రిలీజ్ అవ్వలేదు రాధిక గారికి చెప్పాను సో అలా అయితే శ్రీరామరాజ్యం మూవీ ఇంకప్పుడు అలా ఎమోషన్లో చెప్పేసారు బాగా ఏడ్చానమ్మా అమ్మా సీన్ అది ఎందుకో మరి అలా అనిపించింది మేబీ ఆయన తీయడం విధానమో ఏమో నిజంగా అండి ఆయన అండ్ కమిట్మెంట్ అమ్మా ఆయన మాకు నైన్ ఓ డబ్బింగ్ అంటే ఫైవ్ టు నైన్కి వస్తారు ఆయన అండ్ ఆ సినిమా డబ్బింగ్ టైంకి వచ్చేసరికి రమణ గారు లేరు రమణ గారు ఇదైపోయారు హా అప్పటికే లేరు ఆయన ఆయన చెప్పులు నేను నా డబ్బింగ్ ఉన్న రోజు ఆయన ఆయన స్లిప్పర్స్ వేసుకొచ్చారు రమణ గారు స్లిప్పర్స్ వేసుకొచ్చారు ఆ మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ ఇవి రమణవి నాకు సరిగ్గా సరిపోయాయని ఆ చెప్పులు చూ ఆయన కళ్ళలో లిటరల్గా నీళ్ళలా వచ్చేసాయి నేను ఎవరికైనా ఇంత ప్యూర్ రిలేషన్ ఉంటుందా ఎందులోనన్నా తల్లి బిడ్డల మధ్యలో కూడా అంత ప్యూర్గా అంత అన్కండిషనల్గా ఉంటుందా అనిపించింది నాకు ఆ రోజు ఆయనను చూస్తే అంత ప్రీషియస్గా అంత అపురూపంగా ఎక్కువ చెప్పుల మీద బరువు వేయకుండా లిటరల్లీ వీ కెన్ ఫీల్ దట్ ఆయన ఎంత ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారా ఆయనకి అన్నది నాకు బంస్ వస్తాయి నేను నేను నా అదృష్టం నేను అలాంటి వాళ్ళని చూడ చూడగలగడం వాళ్ళతో వర్క్ చేశానని చెప్పుకోగలగడం నిజంగా అదృష్టం ఇది ఒక మచ్చుతున్నగా నిజంగా వాళ్ళ అనుబంధం గురించి చెప్పడానికి అనుకోవాలి అది ఆయన మళ్ళీ ఏదైనా డైలాగ్ చెప్పిన తర్వాత సార్ ఇంకొకసారి చెప్తాను అమ్మా మీరు ఒక్క మారు చెప్పడం వలన నా సినిమా రెండు రోజులు ఎక్స్ట్రా ఆడదు అక్కర్లేదు నాకు ఇది సరిపోయింది అంతరాయన ఎంత కావాలో అంతే అండ్ ఇంకో గొప్ప విషయం ఆయన ఆర్టిస్ట్కి ఎక్స్ప్రెషన్ చెప్పరు నాకు ఎక్స్ప్రెషన్ ఇలా కావాలమ్మా కొంచెం ఫీల్ కావాలమ్మా ఏమీ చెప్పరు డైలాగ్ కరెక్షన్ ఉంటేనే చెప్తారు డైలాగ్ తప్పొచ్చింది లేదా ప్రొనౌన్సియేషన్ తప్పొచ్చింది అయితేనే చెప్తారు లేకపోతే చెప్పరు ఎక్స్ప్రెషన్ చెప్పరండి మీరు చూసారు కదమ్మా చెప్పండి మీరు చాలా మెచ్చుకున్నారు ఆ సినిమాకి నన్ను హరిత అని చెప్పేసి హీరోయిన్స్కి డబ్బింగ్స్ చెప్ డబింగ్స్ చెప్తుంది తను అందులో లవ్ కుశలో లవకి లవాకి చెప్పింది అనుకుంటా ఒకళ్ళకి చెప్పింది తను నేను సునీత గారు ఆవిడకి చెప్పారు మా ముగ్గురిని చాలా ఇష్టపడ్డారు ఆ సినిమాలు నాకు చాలా తృప్తిగా అనిపించిందమ్మా మీరు ముగ్గురు నాతో చెప్పారు ఆయన మీరు ముగ్గురు నేను ఎలా అయితే అనుకున్నానో అంత బాగా చెప్పారు సునీత గారు హరిత నువ్వును నాకు చాలా నచ్చింది అని చెప్పి చాలు ఇంకా నాకు ఏ అవార్డు అక్కర్లేదు నాకు అంతకు మించి ఆయన అంత ఇంకా పెద్ద అవార్డు ఏముంటుందమ్మా ఆయనతో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అది లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ అది అలానే శ్రీరామదాసు మూవీలో సుజాత గారికి కూడా చెప్పారు సుజాత గారికి చెప్పాను అది కూడా అది ఇంకా చాలా యంగ్ నేను అప్పుడు నాకు ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీలో సుజాత గారు ఇంకా బాగా ఓల్డ్ ఎనభై ఏళ్ళు ఆవిడ అది కూడా ఎలా అంటే వాయిస్ వస్తే డైలాగ్ వచ్చేది కాదు డైలాగ్ వాయిస్ వస్తే ఎక్స్ప్రెషన్ వచ్చేది కాదు ఈ మూడు కలిపి రావాలి అది ఎలా చెప్పాలి నేను నాకు అని నాకు తెలీదు చాలా మూడు నాలుగేళ్ళు అవుతుందేమో అప్పటికే ఇంక అంత క్యారెక్టర్స్ చెప్పేంత అంత చెప్పాలంటే క్యారీ చేయాలంటే త్రూ అవుట్ ఉంటారు కదా ఆవిడ కూడా బట్ సంహవ్ మా ఇన్చార్జ్ గారు కూర్చుని భారవి గారు అని రైటర్ ఆయన కూడా ఆయన మహానుభావుడు ఆయన అయితే వాయిస్ వినని కూడా వచ్చారు చూసారు ఏమ్మా నువ్వు చెప్పగలవన్న కాన్ఫిడెన్స్ ఉందా నీకు నువ్వు నాటకాలు చేశావంట కదా అన్నారు అవును సార్ చేశాను థియేటర్ బేసికల్గా నాటకాలు అంటే మనం వేరే వాళ్ళ వేరేలాగా కన్వే అవుతుంది అన్ఫార్చునేట్లీ నాటకాలు అనే దానికి వేరే అర్థం చేసేసారు బట్ పర్టికులర్గా అచ్చతెలిగారు రంగస్థలం నాటకాలు అంటారు అది సో నాటక నమ్మకం ఉందా నీకు చెప్పగలవని అన్నారు చెప్తాను సార్ నేను అని అయితే చెప్పే అని వెళ్ళిపోయారు ఆయన లేరు కూడా లేరు మా ఇన్ఛార్జ్ కో ఉండి చెప్పించుకున్నారు ఆ సినిమా సో అది కూడా అందులో ఒక డైలాగ్ బాగా గుర్తు నాకు ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అది విని ఉన్నాను చేసే వీళ్ళు ఆయనను జైల్లో పెట్టేస్తారు జైల్లో పెట్టేసిన తర్వాత గారి గురించి రకరకాలుగా కమెంట్ చేసుకుంటారు వాళ్ళు చేసుకున్నప్పుడు ఇంకా ఆడు కోపం వచ్చేస్తుంది బయటకు వచ్చి కోపంగా ఒసే ఒసే అది నోరా తాటిబట్ట సీత అమ్మర్ లాంటి అమ్మరిని పట్టుకుని అన్నేసి మాటలు అంటారే ఇంకొక్క మాటలు మాట్లాడారంటే నాలుక తెగ్గొస్తా అది ఆ డైలాగ్ బాగా ఎందుకు అదొకటి బాగా నోటీస్ నాకు చాలా మటు గుర్తుండదు బట్ ఎందుకో ఈ డైలాగ్ అట్లా గుర్తుండిపోయింది అది బాగుంటుంది అమ్మ ఎండకన్నరగని వాళ్ళమ్మ నేనంటే ఏదో పిచ్చిదాన్ని నా ఇల్లంతా పీకేసుకుంటారు రాములోరికి గుడి లేదు అని అని చెప్పేసి అంటే వాళ్ళు వచ్చి అడుగుతారు ఏంటే ఏంటి ఎదుగుతున్నావు దమ్మక్క ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆవిడదే ఉంటుంది అంటే అయ్యా నా రామయ్య కళ్ళు కనిపించి చెప్పినాడయ్యా ఉసేదమ్మక్క నేను ఈడనే ఉన్నానే ఎతికి పట్టుకోవే నాకు ఇంత కూడు కల్పించవే అని నన్ను అరిగాడు నన్ను అడిగాడయ్యా అంటుంది ఆవిడ ఏ అంత ఇదిగా ఏంటి కల్లోకి వచ్చారా నీకు పిచ్చెక్కిపోయింది అని చెప్పి తిట్టేసి వెళ్ళిపోతారు నా రాముడు కల్లో కూడా ఆ పద్దున్స్ ఎప్పుడయ్యా అని పాప ఆవిడ వెతుకుతారు అక్కడ వెతికి మొత్తానికి పట్టుకొని గుడి అంతా పెట్టడానికి అక్కడ చిన్న ఇదిగా వేస్తారు అక్కడ ఒక చిన్న నాలుగు కర్రలు కట్టేసి అది అదొకటి బాగా గుర్తు ఆ సినిమా అంతా అసలు ఎన్ని అనుభూతులు ఎన్ని జ్ఞాపకాలు ఎన్ని అంటే ఇప్పుడు మీ గురించి మీతో చెప్తుంటే నాకు ఏమిటి ఇవన్నీ చెప్పామా ఇవన్నీ చేసామా అనిపిస్తుంది అలా అంటే మెజారిటీ నేను బాగా ప్రిఫరెన్స్ ఉన్న అంటే యాక్టింగ్ నా నాకు ఎక్స్ప్రెషన్కి తగ్గ క్యారెక్టర్సే నాకు చాలా మటుకు వచ్చాయని నేను ఫీల్ అవుతానమ్మా అంటే చాలా ఉన్నాయి ఆడుతూ పాడుతూ ఏదో ఏంట్రా అదిరా ఇదిరా అని చాలా ఫన్నీగా చెప్పే ఇవి ఒక ఎత్తు అయితే ఇలా పర్టిక్యులర్గా ఎక్స్ప్రెషన్ హేమ మాలిని గారు లాంటి అంతటి ఆర్టిస్ట్కి చెప్పడం అనేది ఒక ఆపర్చునిటీ సుజాత గారు లాంటి వీళ్ళందరూ యాక్టర్స్ ప్యూర్ యాక్టర్స్ వాళ్ళు పర్ఫార్మర్స్ వాళ్ళు వాళ్ళకి చెప్పగలగడం అనేది ఒక ఛాలెంజింగ్ అది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నేను అందుకే అంటున్నాగా మాకున్నటువంటి మే మాకు వచ్చినంత ఆపర్చునిటీస్ ఇప్పుడు చాలా తక్కువ అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పాల్సినలాగా లాగా చాలామంది ఉన్నారు ఇప్పుడు చాలా టాలెంటెడ్ వాళ్ళు వస్తున్నారు చాలా వాళ్ళు ఇప్పుడు నేను ఒకప్పుడు శ్రీవల్లే చెప్పాలి అనే పరిస్థితి నుంచి శ్రీవల్లి లేదా ఇంకొక ఆవిడ ఉన్నారు ఆవిడ పిలవండి అనే స్టేజ్కి వచ్చేసింది ఇండస్ట్రీ సో ఆల్ ద టైమ్ ఇప్పుడు మాకు ఎక్కువ మేము ఎక్కువ మమ్మల్ని మమ్మల్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎక్కువ అవుతుంది నేను డబ్బింగ్ బాగా చెప్తాను అదే నేను కమిటెడ్గా ఉంటాను నేను టైం ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నేను ఫోర్ మినిట్స్ లేటు ఐ ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడరే నేను నేను చెప్పాల్సిన టైం నాలుగు నిమిషాలు లేట్ అయిపోయింది ఆ టైం అంటే అదొక ఇప్పటికీ మా ఆ టైం అంటే నూరు నూట పదహారు అయినా ఆ టైంకి వెళ్ళిపోవాల్సిందే ఏదైనా సరే పడిపోవాలి ఆ టైంకి వెళ్ళిపోయి అక్కడ పడిపోదు అక్కడ అక్కడికి వెళ్ళి పడిపోదు ఇంకా ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోవాలి ఆ భయం ఉంటుంది ఎందుకంటే మన వల్ల మా గురువుగారు మా చాట్లు శ్రీరాములు గారు ఒకటే చెప్పేవాళ్ళు నీ గురించి పది మంది వెయిట్ చేస్తున్నారు నువ్వు ఒక్క నిమిషం రావడం వల్ల అందరికీ ఒక్కొక్క నిమిషం అంటే టెన్ మినిట్స్ నువ్వు వేస్ట్ చేసావు నువ్వు ఒకరు పది నిమిషాలు వెయిట్ చేసే వేస్ట్ చేసే రైట్ నీకు ఎక్కడదాన్ని అడిగేవాళ్ళు ఆయన సో అప్పటి నుంచి అదొక టైం సెన్స్ పాటించాలి మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అండ్ వర్క్ మనల్ని పిలిచినప్పుడు దానికి న్యాయం చేయాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఇప్పటికీ మైండ్లో అదే ఉంటుంది అదే భయం ఉంటుంది అది సీరియల్ అవనియండి సినిమా అవనియండి యాడ్ అవ్వనియండి సీరియల్ ఎవరెవరికి ఎక్కువగా చెప్పేవాళ్ళం నెంబర్ వన్ కోడలు అని నేను ఇదే ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే సుధాచంద్రన్ గారు ఉన్నారు మయూరి సుధాచంద్రన్ గారు ఆవిడకి చెప్తున్నాను తర్వాత యమున గారికి చెప్తున్నాను సుజ సుజిత గారికి చెప్తున్నాను తర్వాత కొత్త అనిలా గారు వదినమ్మ అని ఒక సీరియల్ మా టీవీలో తర్వాత నెంబర్ వన్ కోడలు అని జీ తెలుగులో వస్తుంది అందులో ప్రియా గారికి కూడా చెప్తాను నేను ప్రియశకి ప్రియా గారు ఆవిడైతే పర్టికులర్గా చెప్తారు నాకు ఆవిడే చెప్పాలి నాకు ఆవిడతోనే చెప్పించుకోండి తర్వాత సమీరా అని ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నారు నా ఆల్ టైమ్ నాకు టక్ అంటే నా ఫేవరెట్ ఆల్ టైం నేను చాలా ఇష్టపడే అమ్మాయి సమీర ఒకనొక ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పిందంటే మీరు మీరు తెలుగు మాట్లాడుతున్నారు మీరు డబ్బింగ్ చెప్పుకోవచ్చు కదా అంటే శ్రీవల్లి గారు డబ్బింగ్ చెప్తేనే నా పర్ఫార్మెన్స్ కంప్లీట్ అవుతుంది విదౌట్ హార్ నేను లేనని చెప్పి యాక్చువల్గా అమ్మాయి చాలా మంచి ఆర్టిస్ట్ ఇప్పటికీ కూడా మొన్న ఈ మధ్య అరవింద్ సమేత ఒక సీరియల్ చేశారు వాళ్ళు చాలా కాలం తర్వాత తను తెలుగులో చేయడం ఆ సీరియల్లో కూడా అడిగి మరీ నన్ను చెప్పించుకుంది తను అలాగే జ్యోతిరెడ్డి గారు సమీరా అంటే మన సమీరా షరీఫ్ గారు తనే ఎస్ తనే సో తనకి తను చాలా ప్రిఫరెన్స్ ఇప్పటికి కూడా ఎవరికైనా తనతోటే చెప్పించాలి అలాగే జ్యోతిరెడ్డి గారు జ్యోతిరెడ్డి గారు అయితే ఖచ్చితంగా తనే చెప్పాలి అంటే మాకు చాలా ఏళ్ళ పరిచయం ఉంది కానీ చెప్పాలని నేను నాతోటే డబ్బింగ్ చెప్పించుకోవాలని ఏం లేదు బట్ తను చాలా పర్టికులర్ తనతోటే చెప్పించండి అని అండ్ నెక్స్ట్ హరిత గారు సావిత్రమ్మ గారు అబ్బాయి అనే సీరియల్లో హరిత గారికి చెప్తున్నాను సో వాళ్ళు వీళ్ళు చెప్పేవాళ్ళు ఇంకా కొత్త వాళ్ళు కొంతమంది కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు సో రక్ష గారికి ఒక సీరియల్లో చెప్తున్నాను అఫ్ కోర్స్ వీళ్ళ అందరికీ కొంచెం డైలాగుల పరంగా గుర్తుపెట్టుకోవాలి అంటే కష్టమే సీరియల్లలో కానీ వాయిస్ మాడ్యులేషన్ మనం ఏదన్నా సాధారణంగా మాట్లాడిన మాటలే అనుకోండి వాయిస్ లో ఎలా ఉంటాయి ఆ మాటలు అన్నది ఏమన్నా ఒకసారి ట్రై చేద్దామా సుధా చంద్రన్ గారిది వదినమ్మాలో ఆవిడ కంప్లీట్ గా అంటే నా స్ట్రీట్ ఏజ్ క్యారెక్టర్ అది మామూలుగా థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ క్యారెక్టర్ ఆవిడ ఏంటంటే ఏంటి బావా ఎందుకు అలా ఉంటావు నేను చెప్పేది వినొచ్చు కదా నా మాట బావా రే లక్ష్మణ్ ఏంట్రా అలా చేస్తావు ఇలా అంటారు ఒక వదినమ్మ అలా ఉంటుంది సుధా చంద్రన్ గారు వస్తే ఆవిడ చాలా బేస్ ఆవిడ చాలా డామినేటింగ్ క్యారెక్టర్ చాలా వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ సెల్ఫ్ మేడ్ కష్టపడి లైఫ్లో పైకి వచ్చింది ఆవిడ ఏంటి రాహుల్ ఏం చేస్తున్నావు ఏ చెప్తే అర్థం కావట్లేదా వెళ్ళో ఆవిడ ఇలా మాట్లాడతారు ఇట్లా అంటే దాదాపు కొంచెం ఇలాగే ఉంటాయి క్యారెక్టర్స్ అన్నీ ఎక్కువ డామినేటింగ్ వదినమ్మ ఒకటే మేబీ నేను చెప్పేది సాఫ్ట్ క్యారెక్టర్ అదర్వైజ్ అన్నీ దాదాపుగా కొంచెం డామినేటింగ్ కానీ అలాగే ఉన్నాయి కొంచెం కాన్ఫిడెంట్గా ఉండేది ఇలాగానే నా ఫస్ట్ నాకు బాగా ఎక్కువ కాంప్లిమెంట్స్ అంటే మా అత్తయ్య గారి నుంచి వస్తాయి అన్నమాట ఆవిడ చాలా ఇష్టపడతారు ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి సీరియల్స్కి అదొక చాలా కనెక్షన్ మా ఆయన ఇలా ఇంట్లోకి రాగిన సౌండ్ అబ్బా సౌండ్స్ మ్యూట్ చేసేయండి ఎందుకంటే వాళ్ళు అన్ని స్పోర్ట్స్ అవిలో ఉంటారు కదా బట్ మా మా గారు అత్తయ్య గారు మాత్రం నా సీరియల్స్ అన్నీ చూస్తారు మా అత్తయ్య గారు అయితే డైలాగ్ ఏ డైలాగ్ ఉన్నా ప్రతిసారి చాలా బాగా చెప్పారు నీ వాయిస్ అని అసలు తెలియడం లేదు అది వేరుగా ఉంది ఇది వేరుగా ఉంది అసలు సంబంధం లేదు చాలా చెప్తారు ఆవిడ ఎందుకంటే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి అంటే మనకి ప్రాపర్ రెస్పాన్స్ వస్తుందో నా ఫీలింగ్ అనేది రెగ్యులర్గా చూస్తారు కదా సో ఆవిడ చాలా ఇష్టపడతారు చాలా ఎంజాయ్ చేస్తారు అని అంటే ఇది అన్యదా మీరు భావించకపోతే సరే ఇది చెప్పడానికి కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆడియన్స్ కి కూడా క్యూరియాసిటీ వీళ్ళ డబ్బింగ్కి ఎలా ఉంటుంది వీళ్ళ పేమెంట్స్ ఎంతకి ఎంత తీసుకుంటారు రోజులాగా ఉంటుందా గంటల్లాగా ఉంటుందా ఇలాంటివి కూడా తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ చాలా మందికి ఉంటుంది కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడుగుతున్నాను మీకు ఇబ్బంది లేకపోతే ఇబ్బంది లేదు ఎలా ఉంటాయండి మామూలుగా పేమెంట్స్ డిపెండ్స్ ఇప్పుడు నేను అంటే పర్ సీన్ చార్జ్ అది ప్రాజెక్ట్ని బట్టి ఉండొచ్చు మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి పర్ సీన్ పర్ సీన్ అంటే ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడుకుంటుంది ఒక సీన్ అవుతుంది సో నేను ఇప్పుడు కార్లో నుంచి దిగి లోపలికి వచ్చిన దాకా ఒక సీన్ అవుతుంది సో అట్లా అనమాట డిపెండ్స్ సో మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి కొంతమంది ఎపిసోడ్స్ లాగా కూడా చార్జ్ చేస్తారు పర్ ఎపిసోడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో ఎన్ని సీన్స్ అయితే ఉంటాయో అవన్నీ మంత్కి కౌంట్ చేసి వన్ మంత్కా టూ మంత్స్గా ఇప్పుడు నేను వన్ మంత్ ఎవ్రీ మంత్ ఇచ్చేయమని అడుగుతాను సో ఎవ్రీ మంత్ నాకు పే ఇస్తారు కొంతమంది టూ మంత్స్కి ఇస్తారు సో వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి తీసుకుంటారు పర్ డే పేమెంట్ ఏముండదు ఆర్టిస్టులకు యాక్ట్ చేసే వాళ్ళకి పర్ డే పేమెంట్ ఉంటుంది యూజువల్గా యాడ్స్కి వచ్చి కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తాం థర్టీ సెకండ్స్ యాడ్కి నేనైతే టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా తీసుకుంటాను డిపెండ్స్ మళ్ళీ బ్రాండ్ పెద్ద బ్రాండ్స్ అనుకోండి ఇప్పుడు ఆశీర్వాద్ ఉంది మినిమం ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ తీసుకోవచ్చు సో ఆ థర్టీ సెకండ్స్ అట్లాగా డిపెండ్స్ యాడ్స్కి బాగా ఎక్కువ ఉంటుంది వాయిస్ ఓవర్లు ఉంటాయి మళ్ళీ సో ఏదన్నా ఏంటారు ఆర్ట్ లాగా కానీ అండి ఆర్ట్ ఫిలిం కాదు యాక్చువల్లీ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ మీద లేకపోతే ఒక ప్రోగ్రామ్ మీద వెళ్ళి వాళ్ళు చేసుకొచ్చినప్పుడు దాని మీద బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏదైనా కావాలంటే దానికి మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది సో యాడ్స్కి వాయిస్ ఓవర్లకి డిఫరెంట్గా ఉంటుంది సీరియల్స్కి వేరుగా ఉంటుంది సినిమాలకు వేరుగా ఉంటుంది సినిమాలకు కూడా పర్ మూవీ అనే ఇచ్చిస్తారు దాంట్లో పర్ సీన్ ఉండదు సో ఓవరాల్ మూవీ మూవీ మాకేంటంటే యూనియన్లో ఫిక్స్డ్ పేమెంట్స్ ఉంటాయి అన్నమాట అంటే క్యారెక్టర్ చెప్తే మినిమం లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి బిట్స్ చెప్తే ఇంత ఇవ్వాలి క్రౌడ్ చెప్తే ఇంత ఇవ్వాలి హీరో హీరోయిన్స్ అయితే ఇంత ఇవ్వాలి అని ఫిక్స్డ్ పేమెంట్స్ ఉన్నాయి అంటే మినిమం అందులో ఒక్క సీన్ ఉన్నా ఒక డైలాగ్ ఉన్నా అది పే లెవెన్ థౌసండ్ మీరు ఏదో చెప్పారా అది పే చేసేయాల్సిందే పే చేసేయాలి అండ్ అబౌవ్ దాట్ ఇంకా నా ఇష్టం నేను నేను యాభై వేలు అండి మామూలుగా ఇప్పుడు ఒక హీరోయిన్ క్యారెక్టర్ అంటే దాదాపు ఎంత ఉంటుందండి డబ్బింగ్ చెప్తే మినిమం వరకు మినిమం అంటే వాళ్ళు తీసుకునే అంటే ఫిక్స్డ్ పేమెంట్స్ అండి మా యూనియన్ పేమెంట్స్ అంటున్నారా ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ అయితే ఉందనుకుంటున్నా ఎగ్జాక్ట్లీ మినిమం అది కానీ ఆ మినిమం పేమెంట్స్ ఎవరు ఇవ్వరు దేవుడి దయ వల్ల ఒక వాళ్ళ స్థాయిని బట్టి అంటే మా ఈవెన్ మా డబ్బింగ్ వాళ్ళ ఇన్ఛార్జీలు కూడా లక్ష రూపాయలు లక్షన్నర సో వాళ్ళ వాళ్ళే ప్రిపేర్డ్గా ఎందుకంటే పలానా వాళ్ళే కావాలి అంటే దాన్ని బట్టి కూడా వాళ్ళు అడిగేస్తారు నేను నేను మినిమం యాభై వేలు ఇస్తే చెప్తానండి అండ్ అది రెండు సీన్లా మూడు సీన్లా అన్నది ఉండదు అని పది సీన్ల పదిహేను సీన్ల అన్నది కూడా లెక్క ఉండదు సో ఇంత అయితే నాకు కంఫర్ట్ అండి అంటాను ఒకప్పుడు వరకు అడిగేదాన్ని కాదు బట్ ఇప్పుడు అడగాల్సి వస్తుంది ఏదో అది ప్రేమించింది నేను ప్రేమించాల్సి వచ్చింది ఇలాగా సిచువేషన్స్ సిచ్యువేషన్స్ డైవర్ట్ అయిపోయి ఇప్పుడు ఇప్పుడు అడగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అంటే మరీ ఏం కాకుండా ఉంటే కొంచెం లిబర్టీ ఎక్కువ తీసుకుంటున్నట్టున్నారు సో నేను ఐ స్టార్టెడ్ రీసెంట్లీ కూడా మంది ఎక్కువైతే మధ్యగా పలిచిన అని చెప్పి వీలు కాకపోతే వాళ్ళు వాళ్ళంతా చెప్తున్నారు కదమ్మా మీరే చెప్పచ్చు కదా ఆ రిఫరెన్స్ కూడా నాకు వచ్చేవి నా సూపర్ సీనియర్స్ చాలా తక్కువకి చెప్తూ ఉండేవాళ్ళు నేను పేమెంట్ అడిగినప్పుడు అదేంటమ్మా వాళ్ళు అంతకే చెప్తున్నారు కదా నాకు బాధ ఈ అవసరం ఏమిటి తగ్గించుకోవాల్సింది నీ వాయిసే కావాలి అనుకున్నప్పుడు ఒక రాయేస్తారు ఎవరైనా అంటే ఆ ఇమీడియట్గా పడిపోతారేమోనని బట్ పడాల్సిన అవసరం లేదు నువ్వే నీవేస్ నువ్వే కావాలి వాళ్ళకి అని అన్నప్పుడు ఎందుకు మనం కాంప్రమైజ్ అవ్వాలని నేను ఆలోచిస్తా బట్ ఇప్పుడు నేను అడుగుతున్నాను నేను అయితేనే నాకు కంఫర్ట్ నేను ఇంత అయితేనే చెప్తాను అండ్ మోర్ ఓవర్ సీరియల్ డబ్బింగ్స్ అన్ని నేను ఇంట్లోనే ఇంట్లోనే చెప్తాను కోవిడ్ తర్వాత నుంచి అది నాకు బాబులు ఉన్నారు త్రీ ఇయర్స్ బాబులు ట్విన్స్ సో వాళ్ళ గురించి మాకు పెద్దవాళ్ళు మా అత్తయ్య గారు గారు మాతోనే ఉంటారు అది పాసిబుల్ అండి ఇంట్లో చాలా నేను లాగా చేంజ్ చేసుకున్నాను మనకి మామూలుగా జనరల్గా చెప్పాలి నేనే రికార్డ్ చేసుకుంటాను నేనే టేక్ చేస్తాను నేనే చెప్తాను నా వరకు నాకు మొత్తం ఇకోస్టిక్ ప్రొఫెషనల్ స్టూడియోలాగా నేనే చేసేసుకుని చేయించేస్తాను ఎందుకంటే నేను వర్క్ అడిగినప్పుడు ఆ క్వాలిటీ నేను ఇవ్వగలగాలి లేదు అంటే నేను ధైర్యం చేసి బయటికి వెళ్ళగలగాలి నేను బయటికి వెళ్ళను నేను అంటే అలా ఇంట్లోనే మీరు చెప్పించుకోండి అంటే అంత అవసరం లేదమ్మా పక్కకు లాగించి అంటారు బికాజ్ యాజ్ ఐ సెడ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో నేను ఇంట్లోనే చెప్తాను మూవీస్ వెబ్ సిరీస్ ఉంటేనే బయటకు వస్తాను అది ఎందుకంటే ఇంట్లో చెప్పే పాసిబిలిటీ ఉండదు కాబట్టి సో బయటకు వచ్చే చెప్పాల్సి వస్తుంది సీరియల్స్ అన్నీ నేను పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ చెప్పాలమ్మా ఈ సందర్భం వాళ్ళు పంపించకపోతే లేదమ్మా మీరు రండి అంటే మేము చేయగలిగేది ఏం లేదు వచ్చి చెప్పడమే కానీ మా సిచ్యువేషన్ అర్థం చేసుకుని వద్దు బయట పరిస్థితి బాగాలేదు మీరు మీరు చెప్పండి ఇంట్లో నుంచి ఆయన అందరూ పంపించి చెప్పిస్తున్నారు చూడండి అది నేను పేరు పేరు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అయితే ఈ రెండేళ్ళ బట్టి దాదాపు సంవత్సరం అనుకోండి మోర్ దెన్ బూ ఇయర్స్ దాదాపు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకోండి గట్టిగా సో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ నేను కూడా చాలా గర్వంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అని థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైంకి నిజంగా ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు కాకుండా మీ అంతరంగం కావచ్చు మీరు పనిచేసిన ఎక్స్పీరియన్స్ అన్ని చాలా సరదాగా చాలా సంతోషంగా పంచుకున్నట్టు అనిపించింది నాకు ఇప్పుడు చాలా ఫ్రీగా అనిపించింది మీతో మాట్లాడడం యాక్చువల్లీ ఇద్దరు ముగ్గురు వేరే వాళ్ళు ఎవరో అడిగారు కానీ బట్ నాకేందో ఇమీడియట్గా నేను మీకు రెస్పాండ్ అయినట్టు అవ్వలేకపోయాను అంటే మేబీ టైం అలా కుదరలేదు బట్ లక్కీగా ఇప్పుడు ఈ ఆపర్చునిటీ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ నాకు కూడా మీరు ఇంటర్వ్యూ చేయడం ఎస్పెషలీ మీ లాంగ్వేజ్ నాకు చాలా నచ్చింది కీప్ ఇట్ అప్ కీప్ గోయింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ